పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి మరోవైపు పొగ, ఎవరు నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడి ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. అక్కడే మిగిలిపోయాడు, ఏం చేస్తాడరా? వాడి దగ్గర మ్యాజిక్ మంత్రం ఉందిరా. అంటే చూడు,
కాలము విరిగినదా, అడారిన కరిగినదా, నీ తపస్సున మునిగి సదా లోకమన్నది నాకు వృధా. నేనంటూ ఉన్నాను లేదో అది కూడా తెలియదు, నేనంటే నేనంటే నువ్వేనా. ఎన్నీ గాయాలలో నా చిన్ని గుండె వేగెను, నేనంటే నేనంటే నువ్వేనా. నా చుట్టూ ముళ్ళెన్నో ఉన్నా నాలో నీ రోజావి నువ్వు, నేనంటే నేనంటే నువ్వేనా. ఉంటా చాలంటా నీ చిన్ని నవ్వు, నేనంటే నేనంటే సండే ప్రేయర్ కలేదా? వెళ్ళి నువ్వు ఇందుకు కలిసిపోవాలని ప్రేయర్ చేద్దాం అనుకున్నాను భయ్యా, కానీ బట్టలు ఉతుక్కోవాలి భయ్యా. నాకు ఇచ్చేసి నే ఉతుకుతాను. వద్దు భయ్యా. భయ్యా ఇచ్చే భయ్యా, ప్రేయర్ బాచే. ఓకే అశ్విన్, నీతోటి పంచుకున్న లిబిల్లి అల్లారంతా నిన్నల్లో దాచగలవా, కాలాలు ఎంచుకున్న అందమైన ప్రేమ జంట మనం అంటే నమ్మలేవా. సంతకం పెట్టమ్మా. అమ్మా ధోని కొట్టు కొట్టు సిక్స్ కొట్టు సిక్స్ కొట్టు కమాన్ కొట్టారు సిక్స్. చెప్పారా పంద నేనే గెలుస్తానని, తీయి వేయి వేయి రాయిస్తానులే. ఏంటి ధోనిలో వచ్చి అయిపోయాడు, దీంతో మొత్తం 6,000 బాకీ. ఇస్తానులేరా? అక్కడ నా ఫేవరెట్ రైనా వచ్చాడు, ఇక్కడ నీ కొడుకు వచ్చాడు. అశ్విన్ my son, welcome.
ఏరా మారిపోయి వచ్చావా పారిపోయి వచ్చావా? మారిపోడానికి పారిపోడానికి నేనే క్రిమినల్ కాదు, లవర్ని. గొప్ప లవర్ అండి బాబు. 400,000 పోసి ఇంజనీరింగ్ లో చేర్పిస్తే హిందూ 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 అని దాని ముడ్డెనకాలు తిరిగి మొత్తం నాశనం చేశాం. మమ్మల్ని పోలీసులు కోర్టులు జైళ్ళ చుట్టూ తిప్పాం. ఏమండి ఇప్పుడే కదా వచ్చాడు, కొంచెం రెస్ట్ తీసుకునేయండి. మీ వాణి చూస్తుంటే జైలు నుంచి వచ్చినట్లేడు, ఫ్రెష్ గా ఏదో పార్టీ నుంచి వచ్చినట్టున్నాడు. బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదరా. హైదరాబాద్ కొత్త పువ్వులాగా నిన్నే అంటి ఉండే ఒంటి రంగులాగా గీసానే నన్ను బొమ్మలాగా మనసు తెల్ల కాగితాన కవితలాగా ఈ చందమామకి ఈ కలువ రాసేనే ఓ ప్రేమ లేఖనే ఈ వెన్నెలమ్మకై తెచ్చిన రేయి నేనులే హాయిగా నువ్వు తోడు ఉండగా తీయగా లోకముంది మాయగా ప్రేమగా నువ్వు జంట ఉండగా జీవమే పొంగి పొర్లుతోందిగా చేసిన ప్రమాణం ఏ కాలము కాల్చలేదుగా నువ్వు లేని నా ప్రయాణం ఏ తీరము చేరలేదుగా ఈ ఊపిరెందుకే నువ్వున్న దిక్కునే చెప్పనప్పుడు ఈ ప్రాణమెందుకే నిన్నిలా చూపనప్పుడు హాయిగా నువ్వు తోడు ఉండగా తీయగా లోకముంది మాయగా చేదుగా నువ్వు నన్ను. ఈ మంత్రజలాన్ని ఆంజనేయ స్వామి మీద చల్లుతూ 108 ప్రదక్షిణాలు చేయండి, మీరు అనుకున్నది జరుగుతుంది కదా. అస్తో నూట 108 ఆంజనేయ స్వామి
నువ్వే ఏదో చేసి నా ఇందు నా దొరికేలా చేయి స్వామి ప్లీజ్. ఈ రోజు నుంచి ప్రతిరోజు నీ ప్రదక్షిణాలు చేస్తాను. ముగిసిపోయిన సాయంత్రం కొత్త ఉదయం చూసినట్టుగా, ఎండిపోయిన వసంతం కొత్త కోయిలై కూసినట్టుగా, నీ రాక మనసులో కొత్తగా ఆశ పెంచనే హాయిగా, నిన్ను చూడని ఇలా ఎన్నడూ, నిన్ను వీడనంతలా పరుగులా, నిన్ను చేరని ఇలా గతమునే బతుకులోంచి చెరిపెలా. ప్రియ కోసం తిరగని చోటు లేదు, వెతకని ప్రదేశం లేదు, తొక్కని గడపలేదు. ఎటు చూసినా ప్రియా 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 ప్రియా. ప్రియ లేకుండా నేను ఉండలేనమ్మా. నా జీవితం ఏమైపోతుందో నాకే అర్థం కావట్లేదు. అమ్మా కాఫీమా? రే అశ్విన్ ఇట్రా ఇట్రా. ఏంటమ్మా కూర్చో. ఏంటి నువ్వు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, పొద్దున వెళ్ళిపోతున్నావు సాయంత్రం వస్తున్నావు, ఇంట్లోనే ఉండట్లేదు? ఇంట్లో ఉంటే ఇందు దొరుకుతుందా? అందుకే సమాజంలో తిరుగుతున్నాడు. ఏరా నిజమా? అదేం లేదమ్మా. అబద్ధం చెప్పుకో. ఈ టీవీ సీరియల్ లో హీరో కూడా నీలాగే తన లవర్ వెనక చివరి వరకు తిరుగుతూ ఉంటాడు. అమ్మాయి దొరక చివరికి ఆత్మహత్య చేసుకుంటాడా? క్లైమాక్స్ నెక్స్ట్ వీక్ ఏనండి, బట్ ఐఎమ్ ష్యూర్ లవర్స్ ఇద్దరు కలవరు. మా లవర్స్ కలవకపోతే లవ్ స్టోరీ కాదు, ఖచ్చితంగా కలిసి తీరుతారు. చూడు కలవర్రా. కలుస్తారు మా. నాకు ఆ డైరెక్టర్ గురించి బాగా తెలుసు, వాడు ఎప్పుడు ట్రాజెడీలే తీస్తారు. మా లవర్స్ ఎప్పుడు కలుస్తారు అంతే. కలవరు. అయితే ఓ బెట్ వేసుకుందామా? సీరియల్ లో లవర్స్ కలవరు, నా బెట్ 1000 రూపాయలు. నాది కూడా సేమ్, లవర్స్ కలవరు. నేను బెట్టేను కానీ నా మాట కూడా అదే. అందరూ ఒకే వైపు అయితే అపోజిషన్ ఎవరు? నేను. నువ్వా? ఎస్ ఐ బెట్ లవర్స్ ఇద్దరు కలుస్తారు. నువ్వు గెలిస్తే నేను 10,000 ఇస్తాను, ఓడిపోతే? మీరే చెప్పండి. నువ్వు ఓడిపోతే ఇందును మర్చిపోవాలి. వన్ మోర్ థింగ్, ఇందు ఇచ్చిన రింగ్ కూడా నాకు ఇచ్చేయాలి. కొర్రాడు ఆలోచనలో పడ్డాడు. బెట్టింగ్ క్యాన్సిల్ చేద్దాం? అంతే వీడి వల్ల కక్కర్లేదు. ద బెట్ ఇస్ ఆన్, ఐమ్ రెడీ మా. ఏంటండి మీ వాడి కాన్ఫిడెన్స్? వస్తుండ్లా వస్తుండ్లా వస్తుండ్లా. ఏంటి ఇక్కడ సైగా? అక్కడ టాయిలెట్స్ ఉన్నాయి కదా. అది కాదు రా సాయి, 1000 ఎపిసోడ్ కదా, ఆద్యంత హృద్యంగా రసరమ్య భరితంగా ఉండాలని కొత్త థాట్ కోసం థింక్ చేస్తున్నా. అబ్బో 999 ఎపిసోడ్ రాంది. ఈ 1 ఎపిసోడ్ ఎందుకు వస్తుంది చెప్పండి. ఇదిగో మీరు కొత్తగా ఆలోచించుకుంటే చాలా చెత్తగా ఉంటుంది, నన్ను ఒకటి చెప్పంటారా? ఏ చెప్పు. అయితే కాసుకోండి కెమెరా. సాయి ఇలా నాయికా నాయకులు ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ చిచ్చి చాలా దరిద్రంగా ఉంది. రే సాయి నీకు అదర చుమ్మనం అంటే ఏంటి తెలుసారా? లో యాంగిల్ లో కెమెరా పెడతా, టాప్ యాంగిల్ లో హీరో నెక్కించు, అక్కడి నుంచి వాడిని తోసే, ఆడి తల పగిలి, మెదడు చిట్లి, నరాలు చిత్తుకుపోయి, గుండె ఆగిపోయి చచ్చిపోతే నా సీరియల్ కి పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందా సాయి? సీరియల్ డైరెక్టర్ సీరియల్ కిల్లరా? సాడిస్ట్. అదో ఈ సీరియల్ అయిపోయే వరకు వేరే సీరియల్ ఒప్పుకోకూడదని కాంట్రాక్ట్ రాయించుకున్నాడు. 50 ఎపిసోడ్లు అని చెప్పి 1000 ఎపిసోడ్లు సాగదీశాడు. నా పరిస్థితి మరీ దారుణం. కంటిన్యూటీ అని 400 ఎపిసోడ్స్ నుండి ఇదే డ్రెస్ వేస్తున్నాడు. నా ఒంట్లో ఎలక్స్ వచ్చిన వాసన వస్తుందని మా ఇంట్లో లౌట్ హౌస్ లో పడుకుంటున్నాను. ఎవరు మ్యా నువ్వు నా పక్కన కూర్చున్నావు? ప్రెసిడెంట్. మీ ఊరికా? మీ ఫ్యాన్స్ కి. నా ఫ్యాన్స్ కి? ఎస్ స్టేట్ వైడ్ చిల్కా ఫ్యాన్స్ అసోసియేషన్. విచ్ స్టేట్? 2 స్టేట్స్, ఏపీ తెలంగాణ, 2 తెలుగు రాష్ట్రాలు. అమ్మా చూసావమ్మా నీ కొడుకు ప్రగతి, 2 రాష్ట్రాల్లో పేరు ప్రఖ్యాతులు మహోజ్వలంగా వెలిగిపోతున్నాయమ్మా. రే ఎవరు అక్కడ బాబు గారికి కొబ్బరి నీళ్ళు తీసుకురండి. అబ్బే అవేం వద్దు సార్, మీ ప్రతి సీరియల్లో హీరో హీరోయిన్ విడదీస్తున్నారు, అలా ఏడుపు కొట్టేండి. ఎందుకు ఇస్తున్నారు సార్? అది నా సీక్రెట్, నువ్వు నా ఫ్యాన్ కాబట్టి చెప్తాను.
ఈ ఆడలు ఉన్నారే బై బర్త్ వాళ్ళకి తెగ ఏర్చుకుని ఉంటుంది తమ్ముడు. ఈ మధ్య మన మగాళ్ళంతా తెగ మంచోళ్ళైపోయి చిట్టు కన్నా బుజ్జి కన్నా బంగారు తల్లి అని తెగ ప్యాంపరింగ్ చేయడం వల్ల వాళ్ళకి ఏడవాలన్న దురద తీరడం లేదు. అందుకే నా సీరియల్ ద్వారా బాగా ఏడిపిస్తున్నా. ఆడలేక మన సీరియల్కి పెద్ద టీఆర్పి సార్. అంటే ఇప్పుడు ఈ సీరియల్ కూడా చంపేస్తా, హీరో హీరోయిన్లను భూస్థాపితం చేసేస్తా సార్. ప్లీజ్ ఈ ఒక్క సీరియల్లో హీరో హీరోయిన్ కలిపేయండి ప్లీజ్. కుదరదు. ఈ చిలక సీరియల్లో నాయక నాయకులు కలవరు కలవనేమును. ఈ చిలక రాసిన చరిత్ర చరిత్ర ఎవరైనా మారుస్తారు తమ్ముడు? ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు సార్. పాసిబుల్? వాట్ ఫ్యాన్స్ తమ్ముడు? అసలు ఈ సీరియల్ సింహం లివింగ్ లెజెండ్ ఆఫ్ బుల్లితరా. ఈ చిలక మరతి గురించి తెలుసుకుని వచ్చావా? తెలుసుకుందామనే వచ్చాను. ప్రేమ పెను తుఫాను, హీరోయిన్ ని ఫ్యాన్ కు ఉరేసి చంపేశా, వయసు వాయుగుండం, హీరోయిన్ సుడిగుండం లేసి ముంచేశా, మనసు అగ్ని పర్వతం, నాయక నాయకులు ఇద్దరు పెట్రోల్ బస్సు అంటించేసా, ఆ మంటల్లో కాలి బూడిదైపోయి మసైపోయారు. ఇప్పుడు ఈ గుండెల్లో గుండం సీరియల్లో నాయక నాయకులను ఎలా చంపాలని నేను ఆలోచిస్తుంటే నువ్వేంటి బ్రో? అయినా ఈ చిలక మర్తి ఫ్యాన్స్ క్రియేటివిటీలో తలదోర్చరు. ఇంకేంటి తమ్ముడు విశేషాలు? ఇంకేంటి తమ్ముడు? వచ్చే నెల మీ బర్త్డే కదా, మన రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో సెలబ్రేట్ చేద్దాం. ఎలా ప్లాన్ చేసావు? రండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇక్కడ బాగా ఉందిగా. ఎండా మీ నలగ అయిపోతుంది, టాన్ అయిపోతున్నా. రండి మాట్లాడుకుందాం. ఎంత మంచి అభిమానం ఇచ్చావమ్మా, నువ్వు ఎక్కడ ఉండమ్మా, ఇప్పుడే వస్తాను. లవర్స్ ని విడదీస్తావా, ప్రేమిస్తే చంపేస్తావా? ఎవర్రా నువ్వు? నాకు రంగు మూలా తగులుకున్నావు. అశ్విన్ నీరా? ఎక్కడి నుంచి వచ్చావరా? జైల్ నుంచి వచ్చారా? జైలుకి ఎందుకు వెళ్ళావరా? లవ్ కోసం రా. రే ఇంతకి నువ్వు క్లైమాక్స్ మారుస్తావా లేదా? మార్చను. మార్చిపోతే ఏం చేస్తావు? నిన్ను చంపి మళ్ళీ జైలుకి వెళ్తాను రా. రే ఓకే చిలక, మళ్ళీ కలుద్దాం. నువ్వు వెళ్ళతామని నేను చూసుకుంటా. హలో మ్యామ్, మీకోసం కిరీటి అని ఎవరు వచ్చారు? హే నీరు, కమ్ కమ్ కమ్, సిట్ సిట్. ఎలా ఉన్నావు? ఐఎమ్ ఓకే, హౌ ఆర్ యూ? ఐఎమ్ సూపర్ మా. ఈ మధ్య జిమ్కి వెళ్తున్నాను, వెయిట్ తగ్గినట్టు అనిపిస్తుందా? కొంచెం హైట్ తగ్గినట్టు అనిపిస్తుంది. దట్స్ ఎ గుడ్ వన్ మా. సో ఇంకేంటి? ఐఎమ్ బిజీ రైట్ నౌ. నువ్వే వచ్చిన పని చెప్తే. మొన్న మీ నాన్న మా డాడీని కలిసి మన పెళ్లి గురించి మాట్లాడారు. నీకు తెలుసు నేను చిన్నప్పటి నుంచి ఏది వాడినా బ్రాండెడే వాడతాను, బ్రాండ్ న్యూ ఏ వాడతాను. అలాగే పెళ్లి విషయంలో కూడా డబ్బు స్టేటస్ కంటే అఫైర్స్ లైన్ అమ్మని ప్రిఫర్ చేశాను. సో నాకు నీకంటే బెటర్ ఆప్షన్ ఎవరుంటారు? సో నీకోసం స్మాల్ గిఫ్ట్. ఏంటిది? దిస్ ఇస్ బల్గేరి వాచ్ 2.5 lakhs. నీ సాలరీ కంటే 5 టైమ్స్ ఎక్కువ. ఐ కాంట్ యాక్సెప్ట్ దిస్. యు హావ్ టు యాక్సెప్ట్ దిస్ బికాజ్ యు ఆర్ గోయింగ్ టు బి మిస్సెస్ కిరీటి. యు అన్ని అలవాటు చేసుకోవాలి నువ్వు. కిరీటి, మా ఆఫీస్ లో కొంచెం స్ట్రిక్ట్, సో ప్లీజ్ నువ్వు కొంచెం బయలుదేరితే. బ్లేడీ ఆఫీస్ మా, నాతో పెళ్ళాయక నీకు ఇలా 50,000 కోసం 30 రోజులు పనిచేయాల్సిన అవసరమే లేదు. నేను జాబ్ చేస్తుంది మనీ కోసం కాదు, నా కాళ్ళ మీద నేను నిలబడడం కోసం. ఓ నీ కాళ్ళకి ఏమైంది? కొంపదీసి నిచ్చి పోయి నీ చెవిన జారిపడ్డావా? బ్యాడ్ జోక్. యాక్చువల్లీ నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కొద్దిగా తక్కువ. నీకు సెన్స్ కూడా తక్కువే. సారీ, ఈ వాచ్ కోసం ఇంకా చేయవద్దు. గుడ్ బై. నీరు వెయిట్, నీరు. ఏంటమ్మా ఇది? నాకు ఇప్పుడే పెళ్లి ఇష్టం లేదని చెప్పా కదా, ఆ కిరీటిన్ ఆఫీస్ కి ఎందుకు పంపించారు? మీ నాన్నగారికి చెప్పే ధైర్యం నాకు లేదు. నీకుంటే నువ్వే వెళ్ళి మాట్లాడు. నేను చెప్పేది వినమ్మా. హలో 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 అమ్మా. అప్పుకి డైరెక్ట్ ఐ లవ్ యూ చెప్పేశారు. వాడెవడు నన్ను ఇందాక నుంచి ఫాలో చేస్తున్నాడు. ఎవరు? ఎక్కడున్నాడు? వీడే వీడే. ఏయ్ ఎక్స్క్యూజ్ మీ, ఎవరు నువ్వు? అమ్మాయిని ఎందుకు ఫాలో చేస్తున్నావు? ఫాలోనా? ఏ అమ్మాయిని? నీరు. నువ్వా? ఏయ్ డోంట్ యాక్ట్ స్మార్ట్ ఓకే, నీ గురించి నాకు బాగా తెలుసు. హలో, అంత తెలుసుకున్నావు అంటే నువ్వే నన్ను ఫాలో చేస్తున్నట్టు లెక్క. ఏ మ్యాన్, హూ ఆర్ యూ? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరు పిలిచారు? అప్పు. మా అపర్ణ. అపర్ణనా? అప్పు అప్పు. వాట్ చేతు? ఇతన్ని తెలుసా? హాయ్. హే అశ్విన్, నువ్వా? యా. ఐ యామ్ షాక్. ఎలా వచ్చావురా? అంటే నువ్వు పిలవలేదా? వాడంతే వీసా లేకుండానే అమెరికా వెళ్ళే టైప్.
పూల్ పార్టీ అనుకుంటాను, ఫ్రెండ్స్ వచ్చారేమో చూస్తాను. హే నీరు, ఎంజాయ్ ద పార్టీ, వెల్కమ్. ఏంటి, ఐ నో జస్ట్ ఫర్గెట్. ఎన్నాళ్ళు అయిందిరా నిన్ను చూసి, ఎక్కడికి వెళ్ళిపోయావు, ఏం చేస్తున్నావు? అవును, ఇందు ఎలా ఉంది, ఏం చేస్తుంది, మీ ఇద్దరికి పెళ్ళైపోయిందా? ఏంట్రా డల్ అయిపోయావు? ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ వెడ్డింగ్, బై. రే, ఏమైందిరా నీకు? హిందూ గురించి నేను క్లూ ఇస్తామని వచ్చాను, వచ్చిన పని అయిపోయింది, బై. పార్టీ అయ్యేదాకా ఉండరా రే. హిందూ ఎక్కడుందో నాకు తెలుసు. తెలుసా? యా రే సీను. రే, హిందూ ఎక్కడుందో తెలుసన్నావు, మందు తాగితే కానీ చెప్పనన్నా. ఇంకా తాగడం నా వల్ల కాదురా. మనలు ఎవరు పాడైతే మజాయే ఉందిరా, పక్కోళ్ళు ఎవరు పాడైతే దానిలో ఉండే కిక్కే వెరప. ఇంకో పెగ్గ హిందూ ఎక్కడుందో చెప్పరా ప్లీజ్. చెప్తే ఏం చేస్తావరా? వెళ్ళి వెతుక్కంట. ఏంటి ఈ టైంలో టైం చూసి వెతుక్కోవడానికి? నేనేమన్నా అకేషనల్ లవర్నా, ప్రొఫెషనల్ లవర్? ఏంట్రా బాబా మైల్డ్గా నాకు ఏదో మ్యూజిక్ కనబడుతుంది. అంగా పారు బా, నువ్వు వెళ్ళి చెయ్యి. ఎంత తాగేసిన తర్వాత హౌ విల్ ఐ డాన్స్? తాగినప్పుడు చేయడం అమ్యూజ్మెంట్ రా, తాగినప్పుడు చేయడమే ఎంటర్టైన్మెంట్. నౌ ఐ వాంట్ ఎంటర్టైన్మెంట్. ఎంత చెత్తగా చేశావంటే డాన్స్, బట్ ఫుల్లీ ఎంటర్టైన్డ్, ఫుల్లీ. థాంక్ యూ. ఎప్పటికైనా హిందూ అడ్రస్ చెప్పరా, నీకు దండం పెడతా. సరిగ్గా పెడరా దండం. అలాగే దండాలండి. నాకు కావాల్సింది ఇదేరా. ఆ రోజు కాలేజీ ఫేర్వెల్ లో అందరి ముందు నన్ను తాగించి ఎదవంచేసావు కదరా, ఏ అంత మర్చిపోయి అనుకున్నావా? నాకంత గుర్తుందిరా. మరిందు ఇందునా నీ బొందన? ఇదంతా ఈ సీను గడి రివెంజ్ రా. నువ్వు ఎప్పుడన్నా హిట్ విత్ బాటిల్ చూసావా? చూడలేదే. అంటే ఇప్పుడు నన్ను చంపేతావా? చంపేస్తారా రే? ఎలా పడిపోయాడు? అయ్యో ఏంట్రా ఇది? ఏం లేదమ్మా. ఏ లేకపోవడం ఏంటి, ఎలా కవిలిపోయిందో చూడు. అరే ఏం కాలేదని చెప్తున్నాను కదా. ఎవరితోనన్నా దెబ్బలాడేవా? ఎక్కడివి? సీరియల్ లో లవర్స్ కలిసిపోయారు కదా, నా దగ్గర బెట్టింగ్ డబ్బు కొట్టేశా. రే అశ్విన్, ఇది అన్యాయం రా. నాకు సీరియల్ నాలెడ్జ్ అస్సలు లేదు. హలో హలో, ప్లీజ్ చేరా ప్లీజ్. అదంతా నాకు తెలియదు. ఆడేవ్ ఓడేవ్, బెట్ ఇస్ ఎ బెట్, బి ఎ మ్యాన్ డాడ్, కమ్ ఆన్. ఏం సిరి, నీ మాట నమ్మి వీడితో ఓడిపోయాను. పందెల్లో ఓడిపోతే హిందూని మర్చిపోతాడు అనుకున్నాను. ఆ చిలక ఎలా చేస్తాడని నాకేం తెలుసు. మల్లెపూల మారానికి బంతిపూల పారాని గుండ మామి పందిల్లలో బెలుగుట్యా. అలాగే బెలుగుట్టం, డింగ్ 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 డింగ్, ఇలా కొట్టాలి, డింగ్ 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 డింగ్. ఎవరు వావ్ మేడం, వాట్ ఎ బ్యూటిఫుల్ ఫేస్ యు హావ్. ఫేస్ మార్చకుండా శారీలు మార్చి 70 క్యారెక్టర్లు చేస్తా మీ చేత. బూస్ట్ ఏరా మేడం, ముఖానికి కాఫీ నీళ్ళు ఎందుకు కొట్టిదిరా? మీ ఏదో చుంచులక ముఖం చూస్తే ఎవరికైనా కొట్టాలనిపిస్తుంది. అబ్బా అది కాదండి, కొత్త వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు అలా ముఖంలో ముఖం పెట్టేసి మీద అడిపోకూడదు. మేనర్స్ మిస్ అయిందంట, వాస్తు కూడా మిస్ అయింది. అటు వెళ్దామా?
జాబిలితో చెప్పనా జాము రాత్రి కలలలో నా నీవు చేసిన అల్లరి. హాయ్ సార్, హౌ ఆర్ యు? వెరీ ఫైన్, హౌ ఆర్ యు? ఐ యామ్ వెరీ ఫైన్. మీరు? సార్, ఐ యామ్ సీరియల్ సింహం, లివింగ్ లెజెండ్ ఆఫ్ బులితరా. ఎప్పుడు వినలేదే? వినలేదంట. చెప్పు. ఆ చిలకమర్తి సప్తగిరి, గుండెల్లో గండం డైరెక్టర్. నిన్నేదో పెద్ద ట్రాజెడీ కింగ్ అంటారు, ఎందుకు రా హ్యాపీ ఎండింగ్ ఇచ్చావు? లాస్ట్ మినిట్ లో అలా ఫిక్స్ అవ్వాల్సి వచ్చింది. మ్యాచ్ ఫిక్సింగ్? ఇంచు మించు అలాంటిదే. ఇలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ వల్ల ఎంతో మంది గ్యాంబ్లర్ సఫర్ అవుతున్నారు. ఇవరా నా 10,000 ఇవరా. 10,000? నేను ఎందుకు ఇవ్వాలి నా దగ్గర లేవు. ఎందుకంటే దెబ్బలు తింటారు సార్. లోపల చైన్ ఉంది, తీసేసుకోండి. దుబాయ్ లో కొన్నాడు. ఓకే ఓకే సార్, థాంక్యూ. ఇచ్చారు వాస్తు బాగుంటుందన్నా కదా. టైం అయిపోతే ఏది బాగుదు. హలో చిలక. హే అశ్విన్, నువ్వు ఇక్కడే ఉన్నావా? యాక్చువల్ నీకోసమే వచ్చాను తెలుసా. థ్యాంక్స్ చిలక, క్లైమాక్స్ మార్చినందుకు. క్లైమాక్స్ మార్చడం కాదు బ్రదర్, టోటల్ నీ లైఫే చేంజ్ చేస్తున్నా. రియలీ? యా. హౌ? నా నెక్స్ట్ సీరియల్ నీ లవ్ స్టోరీతోనే. నువ్వు నన్ను మొన్నొచ్చి కొట్టేలేక నీ ఎమోషన్ నచ్చింది. ప్రేమ కోసం నువ్వు జైలుకి వెళ్ళావని తెలిసి నీ క్యారెక్టర్ నచ్చింది. నీ లవ్ స్టోరీతోనే ఒక బయోపిక్ సీరియల్ ని ఎపిక్ లెవెల్ లో తీస్తే ఆడియన్స్ రిఫ్రెష్ గా ఫీల్ అవుతారు. సీరియల్ కి నేమ్ కూడా పెట్టేశాను, హృదయంలో హుత్ హుత్. వద్దు వద్దు. యా, ఎందుకు తెలిస్తే ఫీల్ అవుద్ది? నాకు ఇంట్రెస్ట్ లేదు. హీరోయిన్ పేరు ఇందు అంట. నువ్వు రాసుకో, నువ్వు రెమ్యునరేషన్ తీసుకో. 1,000 ఎపిసోడ్స్ కి 1,00,000 రూపాయలు, 13 ఎపిసోడ్లు ఎంతరా? 13 లక్షలు తీసుకో. ఓ, నువ్వు ఫేస్ అలా పెట్టకు బ్రో. ఒక్క సీన్ చెప్పి నేను ఇంప్రెస్ చేస్తాను చూడు. ఓపెన్ చేసిన వెంటనే హిందూ ముఖం మీద 2 లీటర్ల యాసిడ్ పోసాం కాళ్ళ, 1 లీటర్ పెట్రోల్ పోసాం కాళ్ళ, 1 లీటర్ డీజిల్ పోసాం కాళ్ళ, 3 కలిపి పోసాం అప్పుడు కాలింద్రా. హేరా, నా హిందూని చంపేస్తావా? హిందూ మీద యాసిడ్ పోస్తావా? ఇంకోసారి ఇంటి చుట్టుపక్కల కనిపిస్తే ముక్కలు ముక్కలు కనరికి. ముక్కలకి నక్కలకి వేస్తారా? అవి కూడా తినవండి. నీతో తినిపిస్తా. ఎందుకు వచ్చిన యాత్ర? ఫ్యామిలీ ఫ్యామిలీ తలో సింగిల్ వేసుకున్నారు. మనం కొత్తగా రాసుకుందాం. ఇప్పుడే ఒక డెసిషన్ కొచ్చా. వీడి వెంటే తిరుగుతా, వీడి మీదే రీసెర్చ్ చేస్తా, వీడి కత్తన ఒక బయోపిక్ లాంటి సీరియల్ తీసి ప్రపంచ సీరియల్స్ డైరెక్టర్ హిస్టరీలో ఒక లెజెండ్ లా మిగిలిపోతా. పద బండి తిప్పెట్టుకో, మన ఊరికి రిటర్న్ వెళ్ళిపోవాలి. నువ్వు చేసిందేం బాగలేదు. మొన్న కిరీట్ ఆఫీస్కి వస్తే అలా ఇన్సల్ట్ చేసి వెళ్ళిపోతావా? తప్పు కదా. అతను నాకు నచ్చలేదు నాన్న. నోర్మయ్, కిరీట్కి ఏం తక్కువ? చదువు ఉంది, ఆస్తి ఉంది, నువ్వంటే ఇష్టం ఉంది. అంత మంచి సంబంధం కాకపోతే నీ దాకా రాణిస్తానా? నాన్న, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. నాకు ఆన్సైట్ అమెరికా వెళ్లే ఆఫర్ ఉంది, అండ్ అక్కడ మాస్టర్స్ చేసే ఛాన్స్ ఉంది. పిచ్చి పిచ్చిగా ఉందా? ఆడపిల్లవి అంత దూరం ఒంటరిగా ఎలా పంపిస్తాననుకున్నావు? ఆడపిల్లలు చంద్రమండలం కూడా వెళ్తున్నారు నాన్న. ఒకసారి మన మండలం వచ్చి చూడు. నీ వయసుండి పెళ్లి కాని ఒక్క పిల్లని చూపించు. చదువు అన్నావు, ఉద్యోగం అన్నావు, హైదరాబాద్ లో ఫ్రెండ్ తో ఉంటా అన్నావు, ఇప్పుడు అమెరికా అంటున్నావు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని చెప్పింది వినడం నేర్చుకో. అర్థమైందా? హాయ్ అంకుల్. ప్రియా, బాగున్నావమ్మా? యా అంకుల్, ఐఎమ్ ఫైన్. ఇంట్లో సంబంధాలు ఏమన్నా చూస్తున్నారా? చూస్తున్నారు అంకుల్. మ్యాచ్ సెట్ అవ్వట్లేదు, మొన్ననే మ్యాట్రిమోనియల్ యాడ్ కూడా ఇచ్చాం. సరేనమ్మా, నువ్వు వెళ్ళు. బాయ్ అంకుల్. బాయ్. చూడు, నీ ఫ్రెండ్ మొగుడు కావాలని ప్రకటనిచ్చిందంట. నువ్వేమో కాళ్ళ దగ్గరకు వచ్చిన సంబంధం కాదంటున్నావు. ఈ రోజుల్లో మంచి సంబంధం దొరకటం చాలా కష్టం. కాదని మొండికేస్తే ఇంటికే. కంగ్రాట్స్ మిస్టర్ అశ్విన్. థ్యాంక్ యూ సార్. ఇదిగో నీ ఇంజనీరింగ్ సర్టిఫికేట్. నా కెరీర్లో జైలు నుంచి పరీక్ష రాసి పాస్ అయిన ఫస్ట్ స్టూడెంట్ నువ్వే. కీప్ యువర్ స్పిరిట్ లైక్ దిస్. ఐ విల్ సార్. అశ్విన్, ఇకనైనా లవ్ మ్యాటర్ వదిలేసి కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయి, సెటిల్ అవ్వు. ఇంజనీరింగ్ పాస్ అయింది ప్రేమ కోసం సార్, దాన్ని నేను వదులుకోలేను. హే ఇందు. హాయ్. వెయిట్, ఇందు ఆగు. హే అశ్విన్, ఐ డిడ్ ఇట్, 95% మార్క్స్. అదొకే ఇందు, నువ్వు మాస్టర్స్ కి ఢిల్లీ వెళ్తున్నావా? యా, ఢిల్లీ యూనివర్సిటీ, ది బెస్ట్ ప్లేస్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. నాకు చాలా ఎక్సైటింగ్. అది కాదు ఇందు, నువ్వు లేకపోతే నేను ఫ్రస్ట్రేషన్ తో చచ్చిపోతానే. ఇక్కడ ఏదో కాలేజ్ లో చేరపోవచ్చు కదా. ప్లీజ్, కాలేజ్ చదువు కాలనీ లైఫ్ లాంటిది, యూనివర్సిటీ చాలా పెద్ద ప్రపంచం. నేను ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నా. నా ప్రపంచమే నువ్వు, నువ్వు లేకపోతే ఒక్కరోజు కూడా బ్రతకలేను. అలాంటిది 2 ఇయర్స్ అంటే ఎలా? కమ్ ఆన్ అశ్విన్, నువ్వు లేకుండా ఇక్కడ నేను ఒక్కడే ఏం చేయాలి? ఎగ్జామ్స్ రాయి, బ్యాక్లాగ్స్ క్లియర్ చేయి. నేను పీజీ ఫినిష్ చేసే లోపు నీ చేతిలో డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి, ఓకేనా? ఇందు, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. హే హే డింపుల్, నువ్వు చెప్పు. ఇందు, నన్ను వదిలేలేదని చెప్పు. ప్లీజ్ ప్లీజ్ చెప్పు. చెప్పే. ఏంట్రా, ఏదో చిన్నపిల్లడు బొమ్మ గురించి ఏడ్చినట్టు. అయినా నువ్వు ఫెయిల్ అయితే తనెందుకు ఆగిపోవాలి? ఎవడైనా తన లవర్ ప్రోగ్రెస్ ని ఎంకరేజ్ చేస్తాడు, నువ్వేంటి డిస్కరేజ్ చేస్తున్నావు? ఏ నడు, విడింతే. డింపుల్ 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 డింపుల్.
హలో. ఏంటే లండన్లో చల్లటి రాత్రి మొగుడు పక్కన వెచ్చగా పడుకున్నావా? ఏ అశ్విన్, నువ్వా? నంబర్ ఎలా తెలుసుకున్నారా? మీ ఇంటి పక్క నుంచి మాట్లాడుతున్నానే. యూ డెవిల్. అవును, ఎందుకు కొత్త ఇల్లు ఎక్కడే? తెలీదురా. ఏయ్, నువ్వు ఒక్కదానివే పెళ్లి చేసుకుని సుఖ సంసారం చేసుకుంటే సరిపోద్దా? మేము ఎంజాయ్ చేయొద్దా? వయసు వచ్చేసిందే, చెప్పవే. రీ, నాకు తెలీదురా, తెలిసినా చెప్పను. చెప్తే నువ్వు అక్కడికి వెళ్ళి ఏదో గొడవ చేస్తా. అర్ధరాత్రి ఫోన్లో ఎవరు? అది హైదరాబాద్ నుంచి మమ్మీ వాసు. ఆహా, అబద్ధం చెప్తున్నావేంటే? ఆదర్శ దంపతిమా? మర్యాదగా ఇందు అడ్రస్ ఎక్కడో చెప్పు. లేదంటే నీ మొగుడు నంబర్ కూడా నా దగ్గర ఉంది, కాల్ చేసి అప్పట్లో మన దగ్గరకి అఫేర్ ఉండేదని అబద్ధం చెప్పేస్తా. రీ రీ కమీనీ, నువ్వు ఇందు గురించి ఎంతగానో తగ్గిస్తావు. అడ్రస్ చెప్తాను, నోట్ చేసుకో. మనిషి నేచర్ ఎవరికి కావాలండి? స్టేచర్. స్టేచర్ ఇస్ ఇంపార్టెంట్. What do you say, Mr. Naidu? You are right, sir. Pratap. Absolutely right. Excuse me. Rani, please take care of them. Okay. Hey. ఎక్కడికి వెళ్ళాలి? లోపలికి వెళ్ళాలండి ప్లీజ్. లోపల ఎవరు లేరు. లోపల ఇందు ఉంది. స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. అశ్విన్ వచ్చాడు. ఎక్కడ? అదిగో అక్కడ. వెళ్ళేమండి. లోపలికి వెళ్ళకూడదు సార్. ఇందుతో మాట్లాడాలి. మీ వాడి ఇంటికి వచ్చి గొడవ చేశాడని ఇందు వాళ్ళ ఫాదర్ ఇచ్చిన కంప్లైంట్ ఇది. సమయానికి అమ్మాయి అమెరికాలో ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే నిర్భయ చట్టం కింద అరెస్ట్ చేయాల్సి వచ్చేది. ఆల్రెడీ మీ వాడు అమ్మాయి విషయంలో జైలుకి వెళ్ళొచ్చాడు. ఈసారి మినిమం 6 ఏళ్ళు పడుద్ది సార్. మా వాడు అమ్మాయి కూడా మూర్ఖుడు అర్థం కావట్లేదు సార్. రే, ఏముందా దాని దగ్గర? ఏమండి, మీరుండండి సార్ ప్లీజ్. ఈ ఒక్కసారి వదిలేయండి, మళ్ళీ మా వాడిని అటుపై వెళ్లకుండా చూసుకుంటాను ప్లీజ్. కంప్లైంట్ వచ్చింది కాబట్టి యాక్షన్ తీసుకోక తప్పదమ్మా. ఈసారికి మీ వాడిని సస్పెక్ట్ లిస్టులో పెడుతున్నాను. మళ్ళీ అక్కడ ఏ గొడవ జరిగినా కూడా ముందు నిన్ను లోపలేస్తాను. జాగ్రత్త అమ్మా, మీ వాడిని ఆ ఇంటికి ఆ ఇంటి వాళ్ళకి 1 కిలోమీటర్ దూరంలో ఉండమని చెప్పండి. ఇది గనక రిపీట్ అయితే లైఫ్ అంతా రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది. విన్నావా? నా కర్మరా, చాలరా, ఇక నేను ఆపేసే. ఇన్నాఫ్. చూడు ఎలా వెళ్ళిపోతున్నాడు. ఉండండి. హిందూ 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 హిందూ. అమ్మాయి మీద ఉన్న ప్రేమ కొంచెమైనా నీకు అమ్మ మీద ఉందా? 2 సంవత్సరాలు నిన్ను జైల్లో చూసినప్పుడు నేను ఎంత నరకం అనిపించానో నీకు తెలుసా? అమ్మ గురించి ఒక్కసారి నా ఆలోచించావా? ఫంక్షన్లు, ఫ్రెండ్స్, చుట్టాలు అని మీ నాన్న ఎంత హ్యాపీగా ఉండేవారు. ఇప్పుడు అవన్నీ నీ వల్ల వదిలేశారు కదరా. మళ్ళీ పోలీసులు గొడవలు అంటే నా వల్ల కావట్లేదు. అసలు నీ మీద ప్రేమ ఉంటే అమ్మ ఎందుకు వదిలేసిపోతుంది? ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు, నిన్ను మర్చిపోయిందిరా. రే చిన్న, నువ్వు కూడా అమ్మాయిని మర్చిపోరా. అమ్మా, నేను నేను కష్టపడతానని చెప్పి నువ్వు నన్ను వదిలేదు కదమ్మా. అలాగే నేను ఇందు వదలలేను. బట్ ఐ ప్రామిస్, ఇంకెప్పుడు ఇందు ఉండికి గొడవ చేయను. నా వల్ల నీకు ఏ కష్టం కలగదమ్మా. ఎండి గారు నా గురించి అడిగారా? ఇంకా రాలేదు. ఓ థాంక్ గాడ్. ఓకే, బుజ్జి కన్నా చిట్టి కన్నా నేను వదులుతానా? నువ్వు ఎక్కడున్నా వెతుక్కుంటూ వచ్చేస్తా కదా. చూచు బుజ్జి, ఆన్సైట్ కోసం ప్రాసెసింగ్ స్టార్ట్ అయింది. ఇంకో 3 మంత్స్ లో జూ జూ అంటే అమెరికా వెళ్ళిపోతాను. అమెరికా వెళ్తావా? అమెరికా తొక్కేం కాదు. ఇద్దరిద్దరు మళ్ళీ తగిలాడేంటి? ఎవడే? నువ్వు చెప్పాను కదా వాడే. నువ్వు అమెరికా వెళ్తే నేను రాననుకున్నావా? వచ్చేస్తా, అక్కడికి వచ్చేస్తా. పాస్పోర్ట్ కి అప్లై చేస్తున్నాను. పాస్పోర్ట్ ఉంటే అమెరికా వెళ్ళొచ్చు అనుకుంటున్నాడు. వీసా కూడా అప్లై చేస్తా, అవసరమైతే
విజిటింగ్ వీసా మీదనే వచ్చేస్తా. నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. అవును, అసలు నీకు ఫారెన్ పిచ్చి అంటే నన్ను ఒంటరిగా ఇండియాలో వదిలేసి నువ్వు అమెరికా వెళ్ళి ఏం పీకుదామని బుద్ధుందా నీకు? నిన్న అసలు ఏంట్రా వాగుతున్నావు? నువ్వా అప్పా, నువ్వా ఏ యాక్షన్ 500? నేను అమెరికా వెళ్తాను, అవసరం అయితే మార్స్ కి వెళ్తాను. నీకేంట్రా? ఆహా, నీకేంటి? హలో హలో హలో, గెలాక్సీ ఎడ్జికి అక్కడి నుంచి దూకే నాకేంటి? అలాంటప్పుడు నన్నెందు కామెంట్ చేస్తున్నావు? ఇలా ఫాలో అయ్యి అల్లరి ఎందుకు చేస్తున్నావు? నేను నిన్ను ఫాలో చేస్తున్నానా? ఏం ఫ్యాంటసీ నేను ఇది? బీడిఎస్ఎం కన్నా చాండాలంగా ఉంది తెలుసా? బీడిఎస్ఎం ఏంట్రా? అలాంటి అడల్ట్ కంటే నీలాంటి కిడ్స్ కి ఎందుకు అర్థం అవుతుంది? వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేయి. అమీబా ఫేస్ నువ్వును. నాది అమీబా ఫేసా? హా, నీకు కళ్ళు దొబ్బర బక్క మేక. హా హా, నేను బక్క మేకనా? ఎక్కి తొక్కిన పత్తి బస్తాల ఏటంగా ఉన్నావు. నీ ముందు నేనే కాదే, బాడీ బిల్డర్లు కూడా బక్కగానే ఉంటారు కదమ్మా. థర్డ్ క్లాస్ చీప్ ఫెలో, 3D సినిమాకి బైనాక్యులర్స్ పట్టుకెళ్ళే రేంజ్ రానిది. అబ్బో, తమరిది హై క్లాస్ మరి. టీవీలో వచ్చే సినిమాలకు కూడా రివ్యూలు చదివే క్లాస్ ఏనిది? రే అడవి పంది, పోవే ఊర పంది, పోరా రొయ్య, పోవే రొట్టె, చుప్పే చాంబత్ లాసే డాంగు దామర్ దోచ్ డాబకో. అసలు తిట్టుకు అర్థం ఏంటి? ఇలాంటి సృష్టి రహస్యాలు నీ చిట్టి బ్రెయిన్ కి అర్థం కావరా? గూగుల్ లో కూడా దొరకవు. వెళ్ళి దేవుని అడుగు. నంబర్ 147. యా కమింగ్. యు జస్ట్ స్టే అవే ఫ్రమ్ మీ ఆర్ ఐల్ కిల్ యు. బ్లడీ రస్క్. దేవుడా, దీని అర్జెంటుగా ఆన్ సైట్ మీద ఆఫ్రికా పంపించి క్యానిబల్స్ తో తినిపించు స్వామి. ఏ కొలంబస్! హే, నువ్వేంట్రా ఎబోలాలా తగులుకున్నావు? ఇచ్చిన సరిపోలేదా? సరిపోలేదు కొలంబస్. కొలంబస్ ఏంట్రా ఆర్టీసీ బస్ లాగా? అమెరికాను కనుక్కునేది ఆ కొలంబస్ అయితే హిందూను కనుక్కునేది ఈ కొలంబస్. అందుకే నువ్వు కొలంబస్. రై, ఇరిటేట్ చేయకరా. చూసావా, హిందూ దొరకి ఇరిటేట్ అవుతున్నా. కొలంబస్ 300 ఎపిసోడ్లు. మరీ అంత సాగదేమో. ఒరే, ఈ ప్రపంచంలో సాగే గుణం రెండింటికే ఉంటుంది. ఒకటి రబ్బరు, రెండు నా సీరియల్. అయినా కొలంబస్, నీ పైన రీసెర్చ్ మొత్తం పూర్తయింది. కాకపోతే నువ్వు జైలుకి ఎందుకు వెళ్ళావో ఒక్క బ్యాంక్ మాత్రం తెలియడం లేదు. అది తెలిస్తే బ్యాంక్ 8,000 ఎపిసోడ్లు, 8,000 ఎపిసోడ్లు, బ్యాంక్ 3,000 ఎపిసోడ్లు చేసి భార్యతో సాగితే చేస్తారు. ఎస్. ఓయ్ బ్యాంక్ బ్రదర్స్, నన్ను వదిలేండిరా ప్లీజ్. తప్పదా? తప్పదు. ఓకే ఓకే, ఓ పని చేయండి. చేస్తా. ఓ ఇంటి అడ్రస్ ఇస్తా. ఇస్తే ఇంటికెళ్ళు. వెళ్తే బెల్ కొట్టు. కొడితే తలుపులు తెచ్చుకుంటాయి. తెరుచుకుంటే జ్ఞానోదయమైనంత క్లియర్ గా నీకు అన్ని విషయాలు తెలుస్తాయి. వెరీ సింపుల్. ఇంతేనా? ఇప్పుడు చూడు ఆ టాలెంట్. టింగ్ టింగ్. Yes. I am the చిలక. నాకు చిలక జోసం మీద నమ్మకం లేదు. వీడేట చిలక జోసం, పెట్ట జోసం అని ఏదేదో అంటాడో చెప్పు నా గురించి. ఈజ్ ద లివింగ్ లెజెండ్ ఆఫ్ బుల్లితెర. సింహం. ఈయన సీరియల్ సింహం. సింహం ఈయన సేమ్ టు సేమ్. అది సాంజేది, ఈయన సాంజేది. మిగతా అసలు పోలికెళ్ళు. అబ్బటి సింహం. అయితే తీసుకెళ్లి జూలో పెట్టండి. అసలు నన్ను ఎవరు పంపారో తెలుసా? ఎవరు పంపారు? అశ్విన్. అశ్విన్? యా, ఇందు గురించి తెలుసుకోవడానికి వచ్చాను. ఇందు? యా. ప్లీజ్ కమ్. థాంక్ యూ. నాకేదో అదురుతుంది, వెళ్తానే. ఎత్తుపల్లి. వావ్, ఇంత పెద్ద హౌసా. నైస్ టేస్ట్ యార్. నాకు షూటింగ్ ఇచ్చారు అనుకోండి, 375 ఎపిసోడ్లు ఇక్కడ కంప్లీట్ చేస్తా. మీరు వెళ్ళి కూర్చోండి. థాంక్ యూ. నూరా. నైస్ బ్లాక్ యార్. వావ్ 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 వావ్. అంటే నా సీరియల్ హీరో ఫాదర్ కి 2 క్యారెక్టర్ ఉంది. చేస్తారా? కాకపోతే ఆయన అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాడు. గోల్డెన్ చాన్స్ మిస్ చేసుకుందా ఆంటీ? రై సార్, ఇందు కోసం అశ్విని గాడు ఎవరినో పంపించాడు. వెళ్ళాడు, పని చూడండి. ప్యాన్ లెఫ్ట్, ప్యాన్ రైట్. ఫ్రేమ్ లో కాళ్ళు వచ్చేయండి. ఇందు కోసం వస్తే పందులు వచ్చాయంటి. నీకు ఇందు గురించి చెప్పడానికే వచ్చాం. ఏ చెప్పండి చూద్దాం. పందులు పల్లకి మోస్తున్నాయంటి. ఏంట్రా ఉయ్యాల సేవ? కాదు, సర్వాంగ సేవ. సర్వాంగ సేవ? ఏంట్రా చీలుస్తున్నారు? నీకు ఫ్లాష్ బ్యాక్ కావాలా? కావాలి. అయితే మాకు నీ బ్యాక్ కావాలి. తీసుకో. ఏంట్రా పెనం మీద దోస్ తిప్పినట్టు తిప్పారు. సేవ మొదలెట్టాలి. థాంక్స్ రా, ఆపినందుకు. ఆపలేదు, షిఫ్ట్ మారింది. షిఫ్ట్ మారిందా? ఎక్కడ కుక్క మూలుగుతున్నట్టుంది. నీ సింపతి నాకు అవసరం లేదురా. అయితే చెప్పు, ఏమైంది? లోపల బాగా రౌండ్ వేసుకున్నారా? రౌండ్ టేబుల్ వేసుకున్నారా? గ్రూప్ డిస్కషన్ అన్నమాట. రే, చరిత్ర మొత్తం శిథిలమైపోయిందిరా. ఏది? అబ్బా, యు మీన్ బంప్చిక్ బంప్చిక్? రే, అశ్విన్ గాని మాత్రం వదలంట్రా. వాడు కావాలనే నన్ను ఇరికిచ్చాడు. వాడికి ఇద్దు దక్కదు, వాడి ప్రేమ ఫలించదు. ఇదే నా శాపం. హై డాడ్. ఇందు, మై డార్లింగ్, వెల్కమ్ హోమ్. మామ్, వస్తున్నట్టు మాట కూడా చెప్పలేదంటే మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు. ఎవర్రా? ఇందు, అశ్విన్ గారి ఇందు. నీ కోపానికే కాదు, నీ శాపానికి కూడా వేలు లేదు. ఈ విషయం మాత్రం మనం అశ్విన్ గారికి చెప్పకూడదు. అరే పాపం, సిన్సియర్ లవర్ కదా.
వాడి సిన్సియారిటీ ముఖ్యమైన సీనియారిటీ ముఖ్యమైన చెప్పరా వాడి బట్టి ఇట్టావు నా మాట ఇట్టావా నీదే హలో సార్ నేను సార్ అశ్విన్ని నా పాస్పోర్ట్ కొంచెం త్వరగా వచ్చేలా చేయండి సార్ ప్లీజ్ 40 రోజులు పడుతుందా 40 రోజులా సార్ సార్ నా ఇందు నేను త్వరగా కలవాలి ప్లీజ్ హుస్సూస్ అంటారేంటి సార్ అక్కడ కాదు ఇలా రండి సార్ సార్ నేను మళ్ళీ కాల్ చేస్తాను సార్ స్టోరీ కోసం మళ్ళీ వచ్చారా నువ్వు చెప్పేది ఎందుకు వచ్చింది మా ఇద్దరు నువ్వు అక్కడ పంపించావా ఎరా బయటకెళ్తున్నావా అడ్డొచ్చానా ముందు వెనక్కి తీస్తాను అమ్మా నేను నిన్ను కష్టపడతానని చెప్పి నువ్వు నన్ను వదిలేదు కదమ్మా అలాగే నేను ఇందును వదలలేను బట్ ఐ ప్రామిస్ ఇంకెప్పుడు ఇందు ఇంటికి గొడవ చేయను నా వల్ల నీకు ఏ కష్టం కలగదమ్మా ఏంట్రా ఆలోచిస్తున్నావు వెళ్ళరా Come on, get in, baby. Yeah, Dad. Indu, all the best for your new job. Bye, Mom. Bye. Okay, bye, Ra. Bye. What happened? వాడగన్ మళ్ళీ తగిలాడా సిగ్నల్ దగ్గర ఫాలో అవుతుంటే ఎస్కేప్ అయి వచ్చాను ఏ నీ మొహం వాడిక్కడ కూడా వచ్చేసాడు ఇంటే వస్తున్నాడే రాత్రి ఆంజనేయ స్వామి కళ్ళు కనిపించాడండి నాయన అశ్విన్ నేను చాలా మంచి అమ్మాయి తనతో అస్సలు గొడవ పెట్టుకోవద్దు సారీ చెప్పే అన్నాడండి ఐఎమ్ రియలీ వెరీ సారీ అండి ప్లీజ్ సారీ 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 Get up. Please, Neeraj garu. Forgive me. Never. No, tikna bootlo much pain anukuntunava? Ayyo, naramle ni nalkandi. Slip ayipoyindi. Aa forget ivandi cut chestundi. Kaalu kanikittam chestanu. Ivandi, please. Oppukove. Ledanti vaadu edaina patteskonela unnadu. Oppeskon, madam. Oppeskondi. Please. Thank you, Neeraj garu. Ippudu naaku prashanthanga undi. Now we're friends, no? Ray Roya. Roya? Roya? I am Roya. భలే పెట్టారండి సూటబుల్ ఫర్ మీ నాతో నీకేదో పని ఉంది అది నాకు క్లియర్గా అర్థమైంది సొల్లాపి మ్యాటర్కి రా యు గాట్ మీ అండి యు గాట్ మీ యువర్ ఎ జీనియస్ మ్యాటర్ మ్యాటర్ ఓకే ఐల్ కమ్ టు ద పాయింట్ ఐ హ్యావ్ ఎ లవ్ స్టోరీ ప్రతి ఎదవికి రెండు మూడు లవ్ స్టోరీలు ఉంటాయి నెక్స్ట్ నేను ఇందు నాలుగేళ్ళు ప్రేమించుకున్నామండి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ తన అమెరికా వెళ్ళిపోవడంతో మా మధ్య కమ్యూనికేషన్ కట్ అయిపోయింది
గుడ్ ఫర్ హర్ తన ఈ మధ్య ట్రాన్స్ఫర్ అయ్యి ఇండియా వచ్చేసింది పాపం ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంటంటే నేను వెళ్ళి ఇందును కలవలేను మాట్లాడలేను కానీ తను లేకుండా నేను బ్రతకలేను ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నావు ఎందుకంటే తను ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది మీ కంపెనీకే కాబట్టి అర్థమైంది ఇప్పుడు నేను నీ తరఫున తనతో మాట్లాడాలి అయ్యో అంత పెద్ద పని మీకెందుకు చెప్తానండి మీ కంపెనీలో చిన్న ఉద్యోగం ఏమండి సరిపోతుంది వాట్ sorry I can't help you of course you can in fact I know you can nenna ratri job kosam indu work chestunna company website search chesanu 24 vacancies unnai sare apply cheddam hr manager evara ani chusanu osna rotto ee dayam malli dagulukundendra devatalanti meeru hr manager ani teliyagane naaku aanandantho edipochindandi ide na resume meeru dahinchina recommend chesthe నాకు ఉద్యోగం వస్తుంది ఎందుకు నేను దగ్గరైపోతాను ఆహా నేను ఎందుకు చేయాలరా 50,000 వాట్ పోనీ లక్ష ఐ కాంట్ బిలీవ్ దిస్ గాయ్ ఓకే ఓకే ఐ విల్ మేక్ యు ఎన్ ఆఫర్ యు కాంట్ రిఫ్యూజ్ లక్ష ప్లస్ తనీష్ లో రెండు తులాల గోల్డ్ చైన్ అండ్ కళామందిర్లో మంచి పట్టు చీర 10,000 రూపీస్ వర్త్ మీ పెళ్లికి పనికొస్తుందండి ఆహా అడిషనల్ గా గుచ్చి పర్ఫ్యూమ్ బాటిల్ మీకు ఇస్తాను వాడేసుకోండి ఓవరాల్ గా 2 lakhs వర్త్ డీల్ ఓకే డీల్ ఓకే బాండ్ కాఫీ తాగు థాంక్యూ నీరజ్ గారు థాంక్యూ గోల్డ్ దగ్గర పడ్డారు కదా ఏంటండి ఇది ఎందుకు కొట్టారు షట్ అప్ యు జర్క్ గవర్నమెంట్ ఆఫీస్ లో గుమస్తాను అనుకున్నావా ఇంకొకసారి జాబ్ గీబన్ వెంట పడవో గుప్ పగిలిపోతి మేడం మేడం ప్లీజ్ మేడం హేయ్ ప్లీజ్ కమ్ అడడ్ రెండు బావ గారు కొత్తగా ఈ పిలిపింట్రా అదే ఫ్రెండ్షిప్ నుంచి రిలేషన్‌షిప్ కు మార్తున్నాం కదా మనలో మనకి ఈ పెళ్లి చూపులు ఎంగేజ్‌మెంట్లు ఇలాంటి ఫార్మాలిటీస్ అవసరమా ఒకేసారి పెళ్లి ముహూర్తం పెట్టేసుకుందాం ఏమంటావ్ ఇందులో అంటానికి ఏముందిరా నీ మాట నేను ఇప్పుడు కదనను మావాడు కూడా తొందర పెడుతున్నాడు అలాగే కానిద్దాం ఎరా ఆ పంతులు గారు అయ్యా దగ్గరలో మంచి ముహూర్తం ఉంటే చూడండి శుభం అయిపోయింది లేసు కట్టిన లంచం ఇచ్చిన ఒప్పుకోలేదు ఈసారి డ్రామా చేసైనా తర్నా చేసైనా నీరజ్ని ఒప్పించాలి నీరజ్ ఐ యామ్ సారీ వీలైతే క్షమించు లేదంటే శిక్షించు కానీ నా ప్రేమని మాత్రం గుర్తించు ఏంటి ఆ రోయగడి వాయిస్ లా ఉంది అవునే స్వాతి ముత్తంగడి ఇక్కడ కూడా వచ్చినట్టున్నాడు మీరేట్రా నన్ను చూస్తున్నారు ఎవడి డప్పాడు కొట్టండి అది ఎవడ్రావాడు ఆ ఏదో చందా కోసం వచ్చినాడే ఉంటాడులే నువ్వేం పట్టించుకోమాకు నీ కూతురు పేరుతో పాట పాడుతున్నాడురా రే రాజు సార్ ఆ గేట్ దగ్గర ఎవడో న్యూస్ సెన్స్ చేస్తున్నాడు ఎల్లాండి పంపించాయి అలాగే సార్ అయ్యా వియ్యంకులిద్దరు లగ్న పత్రికలు మార్చుకొని పెళ్లి ఖాయం చేసుకోండి మార్చుకుందావా ఇస్తారేరా బయట వాడంత గొడవ చేస్తున్నాడు నీ కూతురు ఏమి మాట్లాడడం లేదు ఏంటి విషయం అంటే నా కూతురునే శంకిస్తున్నావా అబ్బే లేదు ఆ అబ్బాయిని అనుమానిస్తున్నాం
ఏంటమ్మా అలా చూస్తూ కూర్చున్నావు? వాడెవడో తెలియదని చెప్పు. తెలీదని చెప్పవేంటే? అతను నాకు తెలిసిన అన్న. నేను అతన్ని ప్రేమిస్తున్నాను. మమ్మల్ని పిలిచే ముందు ఒకసారి అమ్మాయి అభిప్రాయం తెలుసుకుని ఉండాల్సిందిరా. ఎనీవే పెళ్లికి తప్పకుండా పిలు, వస్తాం. ఏంటే ఇది? ఇదేమన్నా పద్ధతిగా ఉందా? హలో బ్రదర్, ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. నీ లైన్ క్లియర్ అయింది, లోపలికి వెళ్ళమ్మా ఇల్లు. అసలు నిన్ను కాదు, మీ అమ్మ నానాలి. నీకు ముందే చెప్పాను ఆడపిల్లకి జాబు గీపు వద్దని. ఇప్పుడు చూడు ఏమైందో. ఎక్స్క్యూజ్ మీ, నమస్తే అండి. గుడ్ మార్నింగ్ నీరజ, గుడ్ మార్నింగ్ శైలజ. హలో సార్. ఎవడరా నువ్వు? ట్రైన్ లో అడుక్కు తినేవాళ్ళగా పాటలేంటే? మీరెవరు అంకుల్? ఆయన నీరు వాళ్ళ నాన్న. ఓ, నైస్ టు మీట్ యు అంకుల్. నేను తెలుసు, నీరు చెప్పింది. ఓ, ఈ విషయం అంకుల్ కూడా చెప్పావా? సూపర్ అంకుల్. యాక్చువల్ గా నీరజ్ ఆఫీస్ లో. నేను అశ్విన్, నువ్వు వెళ్ళు, మనం తర్వాత మాట్లాడుకుందాం. అంటే ఒప్పుకున్నట్టేనా? డీలోకే? షట్ అప్. డీలో మీరు ఓకే అనుకుంటే సరిపోతుందా? నేను ఇక్కడ ఉంది ఎందుకు? నేను ఒప్పుకోను. మీరేంటి అంకుల్ మధ్యలో పొల్లేస్తున్నారు? మా ఇంట్లో ఏ నిర్ణయమైనా ఆయనే తీసుకుంటారు బాబు. ఓ, అయితే మీతోనే మాట్లాడతాను. మంచి ఆఫర్ అంకుల్. అంకుల్ ఇంకా చెప్పలేదా? 2 తులాలు గోల్డ్, కంచి పట్టు చీర, 1 లక్ష నగదు. దేనికి ఇవన్నీ? దేనికంటే ఏం చెప్తామండి, పెళ్లికి ఉపయోగపడతాయి అనుకోండి. ఈ కాలంలో పెళ్లికి మరీ 2 తులాలు ఏంటి బాబు? కనీసం 10 తులాలైనా ఇస్తే. మీరు అడుగుతారండి, కానీ నాకు ఇచ్చే స్తోమత ఉండాలి కదా అంకుల్. ఒప్పుకున్నవన్నీ ఇవ్వడం వరకే నా రెస్పాన్సిబిలిటీ. అది మీరు పెళ్లికి వాడుకుంటారు, శ్రీమంతాన్ని వాడుకుంటారు, మీ ఇష్టం. ఏమండి, సీమంతం వరకు వెళ్ళారండి? ఏంట్రా వాగుతున్నావు? సీమంతం అని బెదిరిస్తే భయపడి పెళ్లి చేస్తా అనుకుంటున్నావా? నా కూతుర్ని వల్ల వేసుకుంటావరా? చంపేస్తాను నిన్ను. అంకుల్ మీరేదో కన్ఫ్యూజ్ అవుతున్నారు. కన్ఫ్యూజన్ ఏంట్రా? అసలు ఎందుకు వచ్చారో తెలుసా? ఎందుకు వచ్చావరా? యాక్చువల్లీ నీరజ్ ఆఫీస్ లో నేను కూడా. నానా వదిలే, అతను మీరు చేయేస్తే నేను చచ్చిపోతాను. ఆయన ఎందుకు చంపాలనుకుంటున్నాడు? నువ్వు ఎందుకు కాపాడాలనుకుంటున్నావు? షట్ అప్. నీకు జాబ్ కావాలంటే కాసేపు నోరు మూసుకొని ఉండు. పెళ్లి సీమంతం అంటున్నాడు, పరిస్థితి చేయదాటినట్టుందండి. అన్నీ కుదిరితే మనింటి అల్లుడవుతాడు. ఒకసారి ఆలోచించరా అబ్బాయి. నీ పేరేంటన్నావు? నేనేమనలేదండి, ఇంకేమన్నా కూడా. అశ్విన్ నాన్న. సరే, ఒకసారి మీ అమ్మా నాన్న పిలిపించు, నేను మాట్లాడాలి. ఫారెన్ వెళ్ళారు నాన్న. ఎప్పుడు? అదేంటి? మీ కోపం చూసి కన్ఫ్యూజ్ అయ్యి అలా. ఓ, ఆయన కొంచెం కోపం ఎక్కువ అల్లుడు గారు. నువ్వు, నీకు తొందర ఎక్కువ, ప్రధానికి వెంటనే వరుసలు కలిపేస్తావు. సరే, మీ పేరెంట్స్ రాగానే కబురు చేయి, మంచి చెడు విచారించి ఒక నిర్ణయానికి వస్తాను. నువ్వు వెళ్ళొచ్చు. నేను పంపించొస్తాను నాన్న, పోతా. అవ్వా అవ్వా, నేను మీ లవర్నా? మీకు నాకు పెళ్ళా? దారుణం అండి. ఈ సంగతి ఎందుకు తెలిస్తే నా జిందగీ హలాల్ అయిపోద్దండి, హలాలు. ఊరుకో, ఏంటి దాడిపిల్లలాగా? కమాన్ మ్యాన్, నేనేం కావాలని చేయలేదు. మా నాన్న సడన్ గా ఎంగేజ్మెంట్ అన్నారు, నాకు అసలు పెళ్ళే ఇష్టం లేదు. ఏదైనా డిఫెక్ట్ ఉంటే డాక్టర్ చూపించుకోవాలి, కానీ ఈ డ్రామాలు ఎందుకు నీరజ గారు? షడా, నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి. ఎలా ఎస్కేప్ అవ్వాలని చూస్తుంటే నువ్వు తగిలావు. ఎంత సింపుల్ గా చెప్పారండి. అక్కడ మీ నాన్న చాలా సీరియస్ గా తీసుకున్నాడు. సెజల పేరు మీద రైతుల భూమి లాక్కున్నట్టు అల్లుడు అల్లుడు అంటూ నన్ను కబ్జా చేసేటండి. అంత దూరం రాదులే, వీసా రాగానే నేను అమెరికా వెళ్ళిపోతానుగా. ఇక్కడ నేను దొరికిపోతే ఏ మాయమైన మలేషియా ఫ్లైట్ లోనూ నువ్వు పోయావని చెప్పి నీ క్యారెక్టర్ లేపేస్తా. అమ్మని ఏ, ఓకే వాడుకోండి, నన్ను బాగా యూస్ చేసుకోండి. బట్ నీరజ్ గారు ప్లీజ్ నా పని మాత్రం చేసి పెట్టండి, ప్లీజ్. ఇందాక నేను ఇరికించినప్పుడే నీకు హెల్ప్ చేయాలని ఫిక్స్ అయ్యా. డూ వన్ థింగ్, రేపు పొద్దున్న సర్టిఫికేట్ తీసుకుని ఆఫీస్ కొచ్చి. ఓకే, బాయ్. హాయ్. హాయ్, గుడ్ మార్నింగ్ నీరజ్ గారు. మార్నింగ్. సర్టిఫికేట్స్ తెచ్చావా? నా లైఫ్ మొత్తం మీ చేతిలో పెడుతున్నాను. ఓకే, యు ప్లీజ్ సిట్ డౌన్, ఐల్ గో అండ్ లుక్ ఇన్ టు ద ఫార్మాలిటీస్. ఓకే నీరజ. ఏంటి అది? హిందూ ఎక్కడా? పైన ఉంది. పైన ఒక్కసారి చూడొచ్చా ప్లీజ్?
ఏం మాట్లాడుతున్నావు? ఒక్కసారి అవుట్సైడర్స్ ఆర్ నాట్ అలౌడ్. దూరం నుంచి చూస్తాను లైక్ దిస్. కుదరదని చెప్తున్నాను. ఒక్కసారి ఏంటి? దండం పెడతాను ప్లీజ్. జాబితా కావాలి. దెన్ సిట్. కూర్చో కూర్చో. హలో. ఓ రియలీ? ఇప్పుడా? ఓకే ఓకే, ఐమ్ కమింగ్ డౌన్. యా హాయ్ ఇందు. ఫ్రెషర్స్ డ్రైవ్కి 320 అప్లికేషన్స్ వచ్చాయి, అందులో 80 మెంబర్స్ని సెలెక్ట్ చేశాం. ఇస్ దట్ ఫైన్? యా. ఇంటర్వ్యూ డేట్ ఫిక్స్ చేసేయండి. ఓకే. అప్లికెంట్స్ అందరికీ మెయిల్ చేయండి, ఇంటర్వ్యూ బోర్డ్కి ఇన్ఫార్మ్ చేసేయండి. ఐల్ బీ బ్యాక్ ఇన్ 2 అవర్స్. ఎనీథింగ్ అర్జెంట్ జస్ట్ గివ్ మీ అ కాల్. షూర్. అండ్ లెట్ మీ నో ద అప్డేట్స్. ఓకే బాయ్. ఓకే బాయ్. ఓ గాడ్, ఆ రొయ్యగడి కిందే ఉన్నాడు. ఇప్పుడు ఇందుని చూస్తే ఏం సీన్ క్రియేట్ చేస్తాడో ఏంటో. Go inside and take left, ma'am. I'll just be back. Sure. Hey Raham, guess what? Nenu Indu kalisina restaurant ku vacham. Do you know what I'm going to do? Ippudu nenu Induku propose cheyabothunnanu. Oppukuntundra? She likes me. Indu yes cheppagane ventane wedding, man. Yeah. Sorry to keep you waiting. No problem. It's okay. I want to tell you something. Yeah, go on. I love you. What? Will you marry me? Yes, it's beautiful. Okay, Indu vachestunna, bye ra. Bumsy!
మొహం చూసి ఇన్నోసెంట్ అనుకున్నా, హెల్ప్ చేయమని అడిగితే సిన్సియర్ లవర్ అనుకున్నా. ఇలా అబద్ధం చెప్పి నన్ను ఫోన్లీ చేస్తావు అనుకోలేదు. అబద్ధమా? ఇందు నిన్ను లవ్ చేసిందని అబద్ధం చెప్పలేదు? అది నిజం నీరు. మరి నిన్ను లవ్ చేసిన అమ్మాయికి వాడిని ప్రపోజ్ చేస్తున్నాడు, నువ్వు దొంగలా వెళ్ళి రింగ్ ఎందుకు కొట్టేశా? నువ్వు డైరెక్ట్ గా వెళ్ళి ఇందుతో మాట్లాడుచుగా. ఈ జాబ్లు స్కీమ్లు ఇవన్నీ ఎందుకు? నువ్వేమో ఇందు వెనకాల తిరుగుతున్నావు, ఇందు ఏమో వాడి వెనకాల తిరుగుతోంది. జాబ్ కావాలని నువ్వు నా వెనకాల తిరుగుతున్నావు. సూర్యుడు చుట్టూ ప్లానెట్స్ తిరిగినట్టు ఈ తిరుగుడేంటి, గోల్ ఏంటి, ఏంట్రా చెప్పరా ప్లీజ్. చూడు, నువ్వు నాకు హెల్ప్ అయ్యావనే సింపతితో ఇందాక రిస్క్ తీసుకుని నేను సేవ్ చేశాను. ఐ కాంట్ టేక్ ఎనీ మోర్ రిస్క్. నీకు జాబ్ ఇప్పించలేను, బై. హే నీరు, నీరు, ఐ డోంట్ వాంట్ టు లిసన్ ఎనీథింగ్. నన్ను ఇలా మధ్యలో వదిలేయకపోవడం న్యాయంగా ఉందా? ఏయ్, నేను నిన్ను వదిలేసి ఉంటే నువ్వు వాడికి దొరికిపోయేవాడివి. ఈ పాటికి పోలీసులు నిన్ను జైల్లో వేసేవాళ్ళు. అసలు నీకు జైలు ఎలా ఉంటుందో తెలుసా? తెలుసు. వాట్? అటెంప్ట్ టు మర్డర్ కేసు మీద రెండేళ్ళు జైల్లో ఉన్నాను. ఈ మధ్య రిలీజ్ అయి వచ్చాను. హిందూ ప్రేమలో నన్ను నేను మర్చిపోయాను. చివరికి స్టడీస్ కూడా నేను ఫెయిల్ అయ్యాను, తను పాస్ అయింది. నన్ను డిగ్రీ కంప్లీట్ చేయమని చెప్పి మాస్టర్స్ కోసం హిందూ ఢిల్లీ వెళ్ళిపోయింది. మొదట్లో తను నాతో బాగానే కమ్యూనికేట్ చేసేది. రాను రాను ఫోన్స్, మెసేజెస్, మెయిల్స్ తగ్గించేసింది. ఒకరోజు కొరియర్లో మా ప్రేమకి గుర్తుగా మార్చుకున్న రింగ్ రిటర్న్ వచ్చింది. నేను తట్టుకోలేకపోయాను, వెంటనే ఢిల్లీ వెళ్ళిపోయాను. ఎక్స్క్యూజ్ మీ భయ్యా, ఇద్దరు హిందూ హైదరాబాద్ సే ప్లే గ్రౌండ్ మీద. Are you okay? I'm sorry. Hey bro, sorry. What an idiot. Hey. Who are you? Huh? Anda hai kya? Dekhta nahi. Sorry bro. Kansi. Hey, sorry. No, no, bro. Huh? Please, Kansi, stop it. This bloody guy spoil my game. Indu, chepu. Leave him. Vinik, telsa? Telsu. He was my classmate. Nen just classmate ah? Mari even cheppali. Boyfriend ana? Lover ana? Kada. Nee lover em chestada anadithe nen em cheppali? Degree fail ay road la me tirutunnadu ani cheppala? Huh? Look at them, man. అందరు మాస్టర్ డిగ్రీస్, క్యాంపస్ రిక్రూట్మెంట్స్, ఫారెన్ సెటిల్మెంట్స్. అండ్ లుక్ ఎట్ యువర్సెల్ఫ్. అసలు ఎందుకు వచ్చావరా? ఇది వెనక్కి ఎందుకు పంపించావు? అప్పుడు నీ ప్రపంచంలో నేను ఉన్నప్పుడు అరింగ్ నేనే నీతో తొడిగించుకున్నాను. కానీ ఇప్పుడు నా ప్రపంచంలో నువ్వు లేవు, అందుకే రిటర్న్ చేశాను. వాట్ డు యు మీన్? ఐ మీన్ ఐ హావ్ చేంజ్డ్. వాట్? నీలో మార్పు వస్తుందని ఇంతకాలం ఎదురు చూశాను, నువ్వు మారలేదు, అందుకే నేనే మారిపోయాను. అలా ఎలా మారిపోతావు ఇందు? చేంజ్ ఇస్ నేచురల్, ఇన్ఎవిటబుల్. నువ్వేం మాట్లాడతావో నాకు అర్థం కావట్లేదు. ఏ టెన్త్ క్లాస్ లోనో మనకు క్రష్ ఉంటుంది, ఇంటర్మీడియట్ లో ఇన్ఫాచ్యుయేషన్ డెవలప్ అవుతుంది, డిగ్రీలో ఆపోజిట్ సెక్స్ పట్ల స్ట్రాంగ్ అట్రాక్షన్ ఉంటుంది, దాన్నే లవ్ అనుకుని ఎమోషనల్ అయిపోతాం. ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చాకే మనం ఎంత ఫూలిష్ గా ఆలోచించామో అర్థమవుతుంది. నేను ఎదిగాను, మారిపోయాను, నువ్వు అక్కడే ఆగిపోయావు. అలా మాట్లాడకిందు, నువ్వు లేకపోతే నేను బతకలేను. అప్పుడు నువ్వు కూడా మారి చూపించు. Wake up and grow up. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, కొంచెం కాన్ఫిడెన్స్ ఇవ్వు. నువ్వు నా దాని మీద గ్యారంటీ ఇవ్వు. ఐల్ షో యు. ష్యూరిటీలు గ్యారంటీలు ఇవ్వడానికి ఇది లోన్ కాదు, లవ్. ఇఫ్ ఇట్స్ లవ్, లెట్స్ గెట్ మ్యారీడ్. మనం పెళ్లి చేసుకుందాం. వాట్? నో వే. ప్లీజ్ ఇందు, మనం పెళ్లి చేసుకుందాం. దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. ట్రస్ట్ ఇందు. ఎవరీబడీ ఇస్ లుకింగ్ ఎట్ us. ప్లీజ్ స్టాప్ ఎంబారసింగ్ మీ. ఇందు, వై డోంట్ యు అండర్స్టాండ్? ప్లీజ్ స్టాప్. మా క్యాంపస్ కొచ్చి అమ్మాయిని హరాస్ చేస్తున్నావు ఏంట్రా? బాసు, ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇందు, ప్లీజ్ లెట్స్ గెట్ మ్యారీడ్. అశ్విన్, I'm asking Ashwin, you once again, please let's get married. Bomman cheppindiga, pora. Nevu maatladukuntunte mattlo nu evadu naaku artham kaatledu. Ashwin, hey.
ఎవరా నువ్వు? వంశీ నువ్వు ఎవరా? పోరా. హే స్టాప్ ఇట్. ఐ కిల్ యు. వంశీ లీవ్ హిమ్. అశ్విన్ స్టాప్ ఇట్ గైస్. అశ్విన్ అశ్విన్ స్టాప్ ఇట్. అశ్విన్ హే హే అశ్విన్ రేయ్ ఏంట్రా అలా చూస్తున్నావు? కొడతావా? రా కొట్టు కొట్రా కొట్టు. అశ్విన్ అశ్విన్ ఓపెన్ ది డోర్ వన్సీ కొట్టు. రేయ్ ఏం చేస్తున్నావురా? అశ్విన్ ఓపెన్ ది డోర్ అప్రా. రేయ్ हेलो पुलिस स्टेशन. प्लीज सेव मी. प्लीज रा प्लीज निक दंडम पड़तन रा. रे आप रे निक कोटन दरा. दरवाजा खोलो. Somebody save me. अबो बचाओ. रे 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 जाओ उन्हें रखो. निक जेलन फिर ना मार देने दे. सर प्लीज आने जा. What have you done? इंदु ना नमु. Vamsi. इंदु निक जेलन. Vamsi are you okay? लेकर हाथ चपरा. అలా తెలివిగా అందరి ముందు ఇరికించి నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాడు. నేను వాడిని కొట్టేనన్న కోపంతో కేసు పెట్టాడేమనుకున్నాను, కానీ వాడిని ఈరోజు హిందూతో చూశాక వాడి స్కెచ్ అర్థమైంది. అప్పటికే వాడి కన్ను హిందూ మీద ఉందన్నమాట. నన్ను కట్ చేయడానికి వాడి గేమ్ ఆడాడు. ఐ పిటీయురా, నీ లవర్ నీ ఎనిమీని ప్రేమించడం సో సాడ్. నో నో, హిందూ వాడిని ప్రేమించట్లేదు, వాడిది ఇంకా ప్రపోజల్ స్టేజే కదా. ఈ రోజు కాకపోతే రేపు ప్రపోజ్ చేస్తాడు. చూడు, హిందూ మీద ఉన్న ప్రేమతో వంశీగాడి మీద ఉన్న కోపాన్ని మర్చిపోయా, కానీ వాడి వల్ల నా ప్రేమకి ప్రాబ్లం వస్తే మాత్రం వాడిని చంపైనా సరే ఇందుని దక్కించుకుంటా. జైల్ లైఫ్ అప్పుడే మర్చిపోయావా? ఒకసారి గుర్తుకో. టింగ్ 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 టింగ్. అచ్చా సారీ సార్. ఏం గుర్తొచ్చింది? జైల్లో బంప్స్ మీద వాతలు పెట్టారా? నువ్వు అన్నట్టు ఆ వంశీగాడి మీద రివెంజ్ కంటే ఇందుకి దగ్గర అవడమే ఇంపార్టెంట్. నువ్వు దగ్గర అవ్వాలంటే వాడు దూరం అవ్వాలి కదా. ఏమన్నావు? ఐ మీన్ నువ్వు ఇందుకి దగ్గర అవ్వాలంటే వాడు దూరం అవ్వాలి. ఎస్, ఇప్పటి వరకు జాబ్ సంపాదించి ఇందుకి దగ్గర అవడమే నా గోల్ అనుకున్నాను, కానీ దాంతో పాటు ఇందుని వాడిని విడదీయాలి. వాడు ఎంత ఇంటెలిజెంట్ గా నన్ను ఇందుని విడదీశాడో అంత ఇంటెలిజెంట్ గా వాళ్ళిద్దరిని బ్రేకప్ చేసి ఇందుతో కలిసిపోతాను. ఎస్, ఇక్కడ ప్యాచప్ అక్కడ బ్రేకప్. ఇంట్రెస్టింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నీరు. చంద్రుడి నుంచి వెన్నెల బ్రేకప్, రెయిన్బో నుంచి రంగులు బ్రేకప్ చేస్తా గబగబా. డే అండ్ నైట్ నిద్ర బ్రేకప్, నవ్వులు గిబ్బులు పువ్వులు బ్రేకప్, జిందగీలోంచి జిల్జిల్ బ్రేకప్ చేసేస్తా. బ్రేకోనా గిల 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 కొట్టుకు చచ్చే బగ బగ మండే పుల్లలు పెట్టేస్తా. వదిలి పడే పడే. Are you mad? How can you be so rude to the kids? Bande. మొదలెడతా ఈ రోజు అస్సలు వదలను బాసు, పెట్టేస్తా తిరకాసు, పామై బుసగొడతానే.
I didn't do it. Shoot. తర్వాత కలుద్దాం. Stage 1 over. We'll let you know. You may go. Next candidate, please. A very good morning, sir. Very good morning, young man. Please come in. Thank you, sir. Okay, let us start. Mr. Singh, carry on. Well, Mr. Ashwin, what is ABI? Application Binary Interface. What is API? Application Programming Interface. ASQ. Indu, would you like to ask some questions? No, nothing. Thanks. Excellent. We will let you know. Thank you, sir. ఇంటర్వ్యూ ఎరగదీశాను. ప్యానెల్ మొత్తం బిత్తారిపోయి బిస్కెట్లు తిన్నారు. వెరీ గుడ్. ఇంతకీ నీ బ్రేకప్ ప్లాన్ ఎంత వరకు వచ్చింది? రేపు ఒక అరాచకమైన ప్లాన్ అమలు చేయబోతున్నా. ఫెంటాస్టిక్. దానికి నీ హెల్ప్ కావాలి. హెల్ప్? రే రోయా, నేను సినిమా థియేటర్కి వచ్చాను. గుడ్. వెళ్ళి D12 లో కూర్చో. D12? Yes. నాది I-16 కదరా. చెప్పించేయి, ముసుకేసుకుని వెళ్ళు. మహేంద్ర బాహుబలి బ్రతకాలి. ఓకే, కూర్చున్నా. వాట్ నెక్స్ట్? ఒకసారి ముందుకు చూడు. ముందుకా? ఫెంటాస్టిక్. బాగుంది కదా. ఐ కాంట్ బిలీవ్ దిస్. నా ముందు వంశీ అండి ఇంత ఉన్నారు. తెలుసు. తెలుసా? ఎక్కడున్నావురా? ఎక్కడుంటే నీకేంటి? సినిమా చూడు. వంశీని హీరో పేరేంటో కనుక్కు. బాహుబలికి వచ్చి హీరో పేరేంటని అడిగితే నాకు మెంటల్ అనుకుంటారు. అడుగు. ఎక్స్క్యూజ్ మీ. యా. ఈ హీరో పేరేంటి? ప్రభాస్. ఓ డార్లింగ్. ఓ డార్లింగ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అయ్యో ఓకే. యా. వంశీని టాయిలెట్స్ ఎక్కడ అడుగు. ఓకేనా? ఎక్స్క్యూజ్ మీ, టాయిలెట్స్ ఎక్కడ? గో రైట్ అండ్ టేక్ లెఫ్ట్. చెప్పాడుగా, అక్కడికి వెళ్ళు. గో దట్ సైడ్. నిమ్డా దోజ్రస్ టెల్ మీ హర్ తబూ సక్రా కోయి నిమ్ హోమ్లా. ఆర్ యు ఫైన్? యా, ఐ యామ్ ఫైన్. ఒక కాల్ చేసుకొస్తాను, అర్జెంట్ కాల్. Yes. రే రోయా, వచ్చాను. వెయిట్ చే. నీదు అర్జెంట్గా బయటకొచ్చి వంశీతో మాట్లాడు, త్వరగా వచ్చి. కమ్ 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 క్విక్లీ కమ్ కమ్. ఓకే ఓకే ఓకే. వాడు నాపు ఏదో మాట్లాడు. ఏం మాట్లాడాలి? ఎక్స్క్యూజ్ మీ. ఏ మళ్ళీ నువ్వు? రైమ్స్ పాడు. ABCDEFG ABCDEFG HIJKLMNOP LMNOPQRST. నీకు కొంచెం మెంటల్ ఉంది, హెల్ప్. చెప్పేసుకో మన. హలో. అబ్బా ఇందు దొరికిపోయాను. యాక్చువల్లీ నాకేం చెప్పొద్దు. ఓ అర్థమైందా? అర్జెంట్ కాల్ అంటే ఇదేనా? నేచర్ కాల్ రైట్. ఇలాంటి వస్తలు ఆపుకోలేం.
5 టైమ్స్ ఫ్లూయిడ్స్ మొత్తం అవుట్. చిచి డిస్గస్టింగ్. హై ఫ్లూ ఇవన్నీ కామన్ ఏ కదా, నీకెప్పుడు ఇలా జరగలేదా? ఇవన్నీ నీకు కామన్ కావచ్చు, నా ప్రిన్సిపల్స్ నాకున్నాయి. వాట్? ఇంకెప్పుడు నీ యథా మొహం నాకు చూపించదు. గుడ్ బై. ఏయ్ ఇందు ఇందు, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యు. ఏయ్ ఇందు. Yes, break up. Oh, yella break up chesa ra? Come. Hey, chappu chappu. Please, here, sorry. Shanti, shanti. Amma talle bhadra kani. Talle ni dhanam please aapo. Ye van kutu navra na gurinchi. Chitta planu nuvvu nu. Kanisa naaku maat cheppaliga? Chepte nu oppukovuga? Hammaya. మొత్తానికి ప్లాన్ వర్కౌట్ అయింది. ఏంటి అయ్యింది చెరువులో రొయ్యా? వాడు థియేటర్ లోంచి ఇందు వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు కదా, ఎక్కడో రోడ్డు పక్కన తన ఆపేసి గాడ్ ప్రామిస్ గడ్ది గుడ్ ప్రామిస్ అంటూ చేతులు పట్టుకునో కాళ్లు పట్టుకునో డెఫినెట్ గా కన్విన్స్ చేసేసి ఉంటాడు. ఇంత జరిగిన తర్వాత ఇందు వాడిని ఇంకా నమ్ముతున్నా? నా లాజిక్ కరెక్ట్ అయితే నీ ఇందు వాడి రెస్టారెంట్ లో వాడితో కలిసి లంచ్ చేస్తుంటుంటుంది. నా గెస్ కరెక్ట్ అయితే వాడి పాటికి వాడి బార్ లో సోలోగా కూర్చుని సాడ్ సాంగ్స్ పాడుకుంటూ మైండ్ దొబ్బి మందు తాగుతూ ఉంటాడు చూడు. చా లెట్స్ సీ. చూసావా వంశీకాడు నేను అన్నట్టు ఒంటరిగా కూర్చుని ఎలా తాగుతున్నాడు? ఇంకా ఇందు వాడు కలవడం ఇంపాసిబుల్. అవునా? ఒకసారి చూడు. ఒకసారి రొట్టె ఏ నాలుకేనిది, నోస్ట్ డామస్ కన్నా పవర్ఫుల్ గా ఉంది. రే క్లాస్మేట్ గా ఉన్నప్పుడే ఇందు కోసం నిన్ను జైలుకి పంపించాడు, రిలేషన్ ఇంత దూరం వచ్చాక అంత ఈజీగా వదులుతాడా? ప్లాన్స్ అన్ని ఫెయిల్ అయిపోయి లైఫ్ మొత్తం తలగిందులు అయిపోయింది. నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? ఏంటి? నీ జాబ్ డౌట్ గా ఉంది. వాట్? నీ క్రిమినల్ రికార్డ్ ఉంది కదా, అందుకే నీ జాబ్ పెండింగ్ లో పెట్టారు. ఓ గాడ్, అటు జాబ్ రాక ఇటు బ్రేకప్ అవ్వక, చా ఇంకెందుకు నా జీవితం? ఏ నేను చచ్చిపోతా. ఎవడా నన్ను చంపే? కిల్ మీ అశ్విన్, స్టాప్. కిల్ మీ, ఐ వాంట్ టు డై, ఐ వాంట్ టు డై. ఇదిలా కొట్టేస్తాను. నో 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 నో. సారీ. అరే మరి ఏం చేయాలరా, చిన్న పిల్లల రోడ్డు మీద పరిగెత్తడం ఏంటి? నేను రావడం ఒక్క సెకండ్ లేట్ అయి ఉంటే చచ్చిపోయేవాడిని. షట్ అప్ రా, యు ఆర్ క్రేజీ యార్. స్మాల్ డౌట్ రా, ఇందుకోసం ఇంత తప్పించిపోతున్నా, కొంప తీసి కమిట్ అయ్యావా? కమిట అంటే అదే. యు మీన్? నో నో నో, నాది ప్యూర్ లవ్, ప్లాటోనిక్. నువ్వు ఒక ఐటమ్ రా, నిన్ను సాలార్జంగ్ మ్యూజియం లో పెట్టాలి. అంటే అమ్మ అంటావు, బేసిక్ గా టైం బ్యాడ్ అంతే, ఏం చేస్తాం? టైం బ్యాడ్ కాదురా, నీ ప్లాన్లు బ్యాడ్. అదే నేనైతే. నా వల్ల ఏం కాలేదు, ఆఫ్టర్ ఆల్ అమ్మాయిది. ఏంట్రా అమ్మాయిని లైట్ తీసుకుంటున్నావు, మేము తలుచుకుంటే రాజ్యాలనే బ్రేక్ చేస్తాం. నీది మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ అమ్మాయి. ఛాలెంజ్, సింగిల్ అటెంప్ట్ లో వాళ్ళని బ్రేకప్ చేస్తాం. అలా చేస్తే నీకు లైఫ్ లాంగ్ గులాం నై సలాం చేస్తా. కమ్ ఆన్, వచ్చి వచ్చి. ఏంటి వంశీ గారిని తీసుకొచ్చావు? చూడు ముసుకుని ఫాలో అవ్వు, కమ్ ఆన్. ఈ విద్య ఎక్కడ నేర్చుకున్నావు? హాస్టల్లో నైట్ లేట్ అయినప్పుడు ఈ టెక్నిక్ యూస్ చేసేదాన్ని. ఓయ్ వాట్, హే నువ్వు కాండమ్స్ కూడా క్యారీ చేస్తావా? నాకంతా అర్థమైంది, పిల్లలతో స్ప్రే కొట్టించి నిన్ను థియేటర్కి రప్పించి ఆ వంశీగాడికి ఇంకొక అమ్మాయితో అఫేర్ ఉందని ఇందుమైన డౌట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు అదే ప్లాన్ ని నువ్వు కొంచెం రీమిక్స్ చేసి ఎక్స్టెండ్ చేసావు, అంతే కదా? ఎగ్జాక్ట్లీ, ఆ అమ్మాయి నిజంగానే ఉంది, వంశీ ఇంటికి రెగ్యులర్ గా వస్తుందని స్టాంప్ గుద్దినట్టు కన్ఫర్మ్ చేయబోతున్నా. కానీ ఇందు ఈ రోజు ఇక్కడికి వస్తానని గ్యారంటీ ఏంటి? ఆ రోజు బార్ లో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. ఇందు నువ్వు ఎల్లుండి మా ఇంటికి వస్తున్నావు. ఎందుకు? నా బర్త్డే కదా, మర్చిపోయావా? ఓ సారీ, ఐ ఫర్గాట్, ఐల్ బి దేర్. ఓకే వచ్చింది అనుకో, ఇదంతా వర్కౌట్ అవుతుందని గ్యారంటీ ఏంటి? నాకు డౌటే. నీ డౌట్ క్లియర్ అవ్వాలంటే ఇక్కడ ఏం జరగబోతుందో ముందే నీకు చూపించాలి. నువ్వు వంశీ లాక్ చెయ్, నేను ఇందు, లెట్స్ రోల్ ప్లే. ఇందు ఇందు, వెల్కమ్ టు మై హంబుల్ హోమ్, అండ్ దిస్ ఇస్ యువర్ వెల్కమ్ ఫ్రూట్. థాంక్యూ. షూస్ ఎక్కడ విడవాలి? దేర్. ఊ లేడీస్ చెప్పులు. ఐ డోంట్ నో. ఈ చెప్పులు ఎవరివి? మైన్. అబద్ధాలు ఆడుకో, లోపల ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. షాట్. ఇందు నాకు తెలియదు ఇందు. ఐ డోంట్ నో. ఈ డ్రెస్ ఇవన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయి? ఐ డోంట్ నో.
ఏంటో డల్ల కొట్టేసావు. యాక్చువల్లీ హిందు వంశీని ఇలా కొడుతుందని చెప్పడం కోసమే. హిందు వంశీని ఇలా కొడుతుందా? కొట్టు, నాకు 100 ఫైర్లు ఉన్నాయి. మళ్ళీ కొట్టు, మళ్ళీ కొట్టు. ఇప్పుడు వాడు ఇక్కడికి వస్తే మన ఇద్దరిని కలిపి కొడతాడు. వెళ్ళిపోదాం పద. Welcome to my house. Come, come, come. Hey, birthday party anna? Ever leer inti? Party saayantaram kada. Mar nannu intha early ga enduku pilchavu? I have a surprise for you. Surprise. Come. Okay, I'll remove my shoes. Hey, no problem. Akkarledu. Huh? Come. Are you sure? Come, no problem. Okay. Actually, indu nenu enduku ramanna ante washroom ki vellostanu. Washroom? I'll just be back, huh? Yeah. ఇందు ఈ రోజు కోసం 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఆ రోజు రెస్టారెంట్ లో ఎవడో దొంగ నా కొడుకు రింగ్ కొట్టేశాడు. మళ్ళీ అలాంటి రింగే ప్రజల నుంచి తెప్పించాను. ఎస్, ఈ రోజు నన్ను ఎవడో ఆపలేడు. నీకు లైఫ్ లాంగ్ గుర్తుండేలా చేస్తాను. ఇందు, విల్ యు మ్యారీ మీ? ఇదేంటి లేడీస్ డ్రెస్ ఇక్కడ? ఓ మై గాడ్, అంటే ఎవడో లోపలికి వచ్చాడనమాట. ఇంకేమేం పెట్టలేడు. అమ్మో, ఇందు చూస్తే ఇంకేమైనా ఉందా? ఏంటిది అది? లాస్ట్ టైం నువ్వు స్విమ్మింగ్ చేసావు కదా, ఈసారి అడుగుతావేమోనని ముందే తీసుకొచ్చాను. రియలీ? ఇవి కూడా నా కోసమే కొన్నావా? యా, నీకోసమే కొన్నాను. కొత్తవే, మరి బెడ్ కింద ఎందుకు దాచిపెట్టావు? అది స్పెషల్ గా గిఫ్ట్ ప్యాక్ చేయించి ఈవినింగ్ ఇద్దాం అనుకున్నాను. ఈలోపు నువ్వు పట్టేశావు. Are you sure? Promise, Indu. I'm surprised. Actually, this is not a surprise. Asal surprise mundundi. Come, let's have a drink. అన్ని కొత్త బట్టలు తెచ్చి తొప్పించుకున్నావు, కొన్ని పాత తెచ్చి ఆడవచ్చు కదా. అమ్మాయిలు ఏదో పొడి చేస్తారు, కూల్ చేస్తారని పెద్ద బిళ్ళపించావు. ఇప్పుడు చూడు, నా చెప్తూ నేనే కొట్టుకోవాలి, నేనే కొట్టుకోవాలి. ఏంటి, నీ ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయింది కదా. ఇంకేంటి? ఒకసారి సైడ్కి వెళ్ళు. ఇంటికి వెళ్ళిపోదాం. పక్కకి వెళ్ళవయ్యా. ఎందుకు వెళ్ళవయ్యా? నీ ప్లాన్లు నువ్వు సర్వనాశనం అయిపోయింది. రా. ఇందాకేదో సర్ప్రైజ్ ఉందన్నా? యా ఇందు, యాక్చువల్లీ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను. చెప్తాను ఎలా చెప్తాము అని. సో వాట్స్ నెక్స్ట్? నిన్ను ఫస్ట్ టైం ఢిల్లీ యూనివర్సిటీలో చూసినప్పుడే. సారీ, మై ఫోన్ ఇస్ రింగింగ్. డామ్. యా నీరజ. హలో ఇందు. ఏంటి వాయిస్ ఎలా ఉంది? థ్రోట్ ఇన్ఫెక్షన్. రేపు ఆఫీస్కి రాలేను. నాకెందుకు చెప్తున్నావు? ఆఫీస్కి లీవ్ లెటర్ మెయిల్ చేయి. ఓకే, థ్యాంక్ యూ. స్ట్రేంజ్. ఇందు, స్టాప్.
అందుకే అశ్విన్ తో నా లవ్ గురించి నీకు ముందే చెప్పాను. కానీ నువ్వు నా మీద ఎఫెక్షన్ నటిస్తూ ఇంకొకళ్ళతో అఫేర్ సాగిస్తూ చీ యువర్ సిక్ ఎ చీప్ ఫెలో లైఫ్ లో ఇంకెప్పుడు నీ మొహం చూపించకు. You're tuned in to the Shreds Workout Mix. Break up! Niruto cigarette ho! Yellow nina magic! It's not magic, it's bragic! Bravo! Beautiful! ఇందు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా చుట్టూ ఏదో జరుగుతుంది. పెర్ఫ్యూమ్ స్ప్రే, సినిమా థియేటర్, ఇప్పుడు ఇదే. ఎవడో నన్ను ఇందుకు దూరం చేయడానికి ట్రై చేస్తున్నాడు. నీకు పాత శత్రువు ఎవడైనా ఉన్నాడా? ఉన్నాడ్రా, ఒక్కడున్నాడు. వాడేగం చేస్తుంటే చంపేస్తాను. హాయ్ ఆంటీ. అశ్విన్ ఉన్నాడా? ఉన్నాడమ్మా. నువ్వెవరు? ఫ్రెండ్. అశ్విన్, నీకోసం ఎవరో వచ్చారు, లోపలికి రా. పర్లేదు ఆంటీ, యాక్చువల్లీ అర్జెంట్ వర్క్ ఉంది. అశ్విన్ నీకెలా తెలుసు? యాక్చువల్లీ తను నన్ను హెల్ప్. హెల్పా? ఏం హెల్ప్? ఎవరమ్మా? హాయ్ అశ్విన్. హే, ఏం చెప్పావా? ఇంకా ఏం చెప్పలేదు. అశ్విన్ ఎవరా? మా నీరు. నీరు మా. హాయ్ ఆంటీ. హాయ్. లోపలికి రమ్మని చెప్పు, ఏదైనా కాఫీ. ఇందుకు మేము వెళ్ళి బయటకన్నా తాగుతాం. కమ్ కమ్ కమ్. బాయ్ ఆంటీ. బాయ్. ఉసే రొట్టె, నేను రావడం కొంచెం లేట్ అంటే కొంప మునిగిపోయేది. వచ్చే ముందు కాల్ చేసి ఉండొచ్చుగా. ఓ హలో, పొద్దు నుంచి ట్రై చేస్తున్నాను. ఓ షిట్, ఫోన్ సైలెంట్ లో ఉంది. అవును, అసలు ఎందుకు వచ్చావు? నీకు గుడ్ న్యూస్ చెప్దామని వచ్చాను రా. గుడ్ న్యూసా? ఏంటో అది? ఓయ్, అంత ఈజీగా చెప్తానా? సరే రొట్టె, ప్లీజ్ 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 చెప్పవే ప్లీజ్. ఇంకొంచెం బతిమాలకు. నీ కాల్ మొక్కుతాను. Not enough. Little more. నీకు దన్నం పెడతాను. Come on, సరిపోలేదు. Not enough. నీ బాంచం తల్లి, పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, మల్లమ్మ, పెద్దమ్మ, ప్లీజ్. ఇందు నిన్ను రమ్మందిరా. What? Yes. Thank you, Niru. You're an angel. I'm so happy. Thank you. Hey, stop, stop. ఇందు ఎందుకు రమ్మంది? లవ్ కోసమా, జాబ్ కోసమా? Hey, నాకేం తెలుసు, కలిసినప్పుడు నువ్వు అడుగు. ఏంటి ఇక్కడ? యాక్సిడెంట్గా తగిలాడా? వాంటెడ్గా వెంటబడుతున్నాడా? నీరు, సిగ్నల్ పడగానే రైట్ వెళ్ళు. మనం లెఫ్ట్ వెళ్ళాలి. రైట్ వెళ్ళు. నీరు, టేక్ ది లెఫ్ట్. సర్కిల్ దగ్గర రైట్ తీసుకో. డౌట్ లేదు, వీటన్నే ఫాలో అవుతున్నాడు. నీరు, గో ఫాస్ట్, స్పీడ్ అప్. ఎందుకు ఫాస్ట్? గో ఫాస్ట్.
పిడికించే ఈ స్పర్శే నేరం అయినా చేస్తున్నా నా ప్రేమై తీరం నిజంగా వీడు వేరే అమ్మాయితే తిరుగుతున్నాడు రా, హిందుని మర్చిపోయినట్టున్నాడు. Yeah, you're right. I think when followed on time waste. Stop, stop, stop. అమ్మయ్యా, ఆ వంశీగాడికి నమ్మే డౌట్ వచ్చినట్టుంది. ఇన్న అక్కడి నుంచి మనల్ని ఫాలో చేస్తున్నాడు, వాడిని డైవర్ట్ చేయడం కోసం. సారీ నీరు, ముందే చెప్తే నువ్వు కాన్షియస్ అవుతామని చెప్పలేదు. వాడి నుంచి తప్పించుకోవడానికి కొంచెం ఓవర్గా చేశాను. సారీ సారీ, ప్లీజ్ ప్లీజ్ రొట్టె ప్లీజ్ బంగారు ప్లీజ్. ఇందు వెయిటింగ్, రా వెళ్దాం. ఓకే. సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్. హౌ లవ్? ఏ ప్రేమ వల్ల అప్పుడు ఫెయిల్ అయ్యాను, అదే ప్రేమ కోసం ఇప్పుడు పాస్ అయ్యాను. యాక్చువల్లీ ఇందు ఆ రోజు ఢిల్లీలో ఏం జరిగిందంటే, నిన్ను రమ్మని చెప్పింది మన పర్సనల్ విషయాలు మాట్లాడడానికి కాదు. ఇంటర్వ్యూ ప్యానెల్ నిన్ను రిజెక్ట్ చేసింది, బట్ మా కంపెనీ సీఈఓ కార్పొరేట్ లీగ్స్ని స్పాన్సర్ చేస్తారు. నువ్వు స్పోర్ట్స్ మ్యాన్వి కాబట్టి నిన్ను జాబ్లోకి తీసుకోమని రికమెండ్ చేశారు. యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ. డోంట్ గెట్ ఓవర్ ఎక్సైటెడ్. దిస్ ఇస్ యువర్ ఐడి కార్డ్, ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Yes. లడ్డు తీసుకో తీసుకో. What's this? ఇందు నీకు జాబ్ వచ్చింది అంతేగా? Yes. కానీ షేక్ అని మాత్రం ఇవ్వలేదు. నువ్వు చూస్తూ ఉండ్రొట్టే, నా ఫస్ట్ సాలరీ తీసుకునే లోపు నీ ఇందు నా బైక్ మీద తీసుకెళ్తాను. బైక్? ఐ నో, నువ్వు ఏదైనా చేయగలవు. ఇదంతా నీ వల్ల జరిగింది. నీరు, మాకు ఆడపిల్ల పుడితే నీ పేరే పెట్టుకుంటాం. యు మై బెస్ట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ నీరు, యు మై బెస్ట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్, కంగ్రాట్స్. Yes, see. ప్రాక్టీస్ మ్యాచ్ ఎదురుగొట్టేస్తున్నాడు, చూస్తుంటే కప్పు సాధించేలా ఉన్నాడు. నీ చూపే నాపై పడుతుంటే కితకితలే పెడుతున్నట్టుందే, నీ పిలుపే వినబడుతూ ఉంటే ఒళ్ళంతా మెలికలు తిరిగిందే. జామిల్లిని దూరం దూరంగా చూస్తూనే ఏదోలా కాలాన్ని గడిపేశా, నాకింత దగ్గర దగ్గరగా వస్తుంటే అందంగా గుండెల్లో తరువేశా. చేజారిన చలిమెదురొచ్చే కరిగిన ప్రతి కల ఎదురొచ్చే జన్మకి తొలి సందడిలా ఉందే.
ప్లీజ్ కమింగ్. అశ్విన్, ఇది మన దుబాయ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ప్లీజ్ గో త్రూ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ రైట్ అవే అండ్ డేటా మొత్తం ఎన్క్రిప్ట్ చేసి ఇవ్వాలి. వెరీ అర్జెంట్. వన్ డేలో చేసేస్తే ఏమో ప్రాబ్లమా? ఓకే. నీరు అర్జెంట్ వర్క్, వేక్ అప్, కమ్ ఆన్. నీరు ఏంటి టైంలో అర్జెంట్ గా కంప్లీట్ చేయమని ఇందు నాకు ప్రాజెక్ట్ ఇచ్చింది. ప్రాబ్లం ఏంటి? చెయ్యి. నేను చేయలేను, నువ్వే చేసి పెట్టాలి ప్లీజ్. ఎంతెంత వద్దని అనుకున్నా నీకోసమే అన్ని చేస్తున్నా, నువ్వెంతగా విసిగిస్తూ ఉన్నా, నేనెందుకు కాదన లేకున్నా. ఏంటే ఈ అవతారం ఏంటి? ఎప్పుడొచ్చారు నాన్న? నేను ఇప్పుడే వచ్చాను. ఇతను ఎప్పుడు వచ్చాడు? అది రాత్రి. ఏంటి రాత్రి అంతా ఇక్కడే ఉన్నాడా? అంటే అంకుల్ అత్తరిద్దరం వర్క్ చేసాం. వర్క్? ఇది ఎప్పుడు నుంచి జరుగుతుంది? ఇదే ఫస్ట్ టైం కదా. యాక్చువల్లీ నాన్న ఆఫీస్ లో వీళ్ళ స్పీడ్ చూస్తుంటే సేమంతం కాదు, ఏకంగా బార్సాల్కే వెళ్ళేట్టున్నారు. ఎక్కడున్నావురా? రాత్రి అంతా ఇంటికి రాలేదు. మీ పేరెంట్స్ ఫారెన్ నుంచి వచ్చేసారా? ఏది ఒకసారి ఇటు నేను మాట్లాడతాను. వద్దు నాన్న. ఇటు బాబు నేను మాట్లాడతాను. ఇవ్వు. హలో చెల్లెమ్మా. చెల్లెమ్మేంట్రా చెల్లెమ్మా, పిచ్చె కిందా నీకు? నా పేరు నాగిరెడ్డి అమ్మా, నీరు తండ్రిని. నీరెవరు? మీరెవరు? అయినా మావాడు మీ ఇంట్లో ఎందుకున్నాడండి? నేను అడగాల్సిన ప్రశ్న మీరు అడిగితే ఎలాగమ్మా? మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది అక్కడ? మా అమ్మాయి మీ అబ్బాయి ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్నారా? అవునమ్మా, ఇక్కడ పరిస్థితులు చేయజారక ముందే మనం కలిసి మాట్లాడుకోవాలి. నిజంగా మావాడు మీ అమ్మాయిని ప్రేమిస్తే మాకేం అభ్యంతరం లేదండి. మంచి రోజు చూసుకుని కలుద్దామమ్మా. అలాగేనండి. అల్లుడు గారు ఇప్పుడు అంకుల్ నాకు ఆఫీస్ టైం అయింది, నేను వెళ్తాను. బాయ్ నీరు. బాయ్ అంకుల్. మీ ఐ హే అశ్విన్, కమ్ కమ్ ప్లీజ్ సిట్. యప్, మొత్తం ప్రాజెక్ట్ వర్క్ అంతా ఈ పెన్ డ్రైవ్లో ఉంది. వాట్, అప్పుడే అయిపోయిందా? రాత్రంతా నిద్రపోకుండా బాగా కష్టపడి వర్క్ చేశాను. ఐఎమ్ ఇంప్రెస్డ్. కాఫీ? వై నాట్. Let's go in my car. If you don't mind, bike lo veldama for all time's sake. Okay. Hey, vella pillane etkochandra. Hey, what are you doing? Give me no.
ఏం పాడవే థియేటర్ లో. ఐ లైక్ యువర్ వాయిస్. నువ్వు అశ్విన్ గడు కలిసి నన్ను ఇందుని బ్రేకప్ చేస్తారే? నాకేం తెలీదు, నన్ను వదిలే. వదిలేస్తానే. నీ స్వీట్ వాయిస్ తో మీరు ఆడిన డ్రామా మొత్తం ఎందుకు చెప్తే? లీవ్ మీ అలోన్. నన్ను నాకు వేరే దారి లేదు. నేను చెప్తే ఇందు నమ్మదు. అశ్విన్ గడు ఎలాగో చెప్పాడు, ఇక మిగిలింది నువ్వేనా? ఇదిగో ఫోన్ చేసి జరిగింది మొత్తం ఎందుకు చెప్పు, చెప్పు. నేను చెప్పను రా. ఏంటే నీ ధైర్యం? గేమ్ ఓవర్. నాకు మొత్తం తెలిసిపోయింది. రే, తెలిస్తే నా మీదకి రావాలని ఆడంగి ఏదోలా అమ్మాయితో ఏంట్రా ఫైటు? అప్పుడు దొంగ దెబ్బ తీసి నిన్ను జైలుకి పంపించాను, ఇప్పుడు చావు దెబ్బ కొట్టి నీ చేత ఇందుకు నిజం చెప్పిస్తాను. రే, వేసేయండి రావాడు. ఫైన్ ఇందు, సమయానికి అశ్విన్ వచ్చి వీ నుంచి సేవ్ చేశాడు. నో ఇందు, ఈ అశ్విన్ గారు ఇది కలిసి గేమ్ ఆడుతున్నారు. నో ఛాన్స్. అసలు వీళ్ళిద్దరికి పరిచయమైంది మొన్ని మధ్య. యు డోంట్ నో దట్. అలా మనల్ని నమ్మించారు. ది ఆర్ ఫూలింగ్ us. నో ఇందు, వీడు అబద్ధం చెప్తున్నాడు. ఏయ్, ఏంటి ఇదంతా? నా స్టేషన్ లోకి వచ్చి డ్రామాలు ఆడుతున్నారు? నో సర్, ఐ విల్ ప్రూవ్ ఇట్. జస్ట్ ఎ మినిట్. ఇదిగో సీసీటీవీ ఫుటేజ్. ఇప్పటికైనా అర్థమైందా? ఆ రోజు థియేటర్ లో ముసుకేసుకొచ్చింది ఎవరో కాదు, ఈ అమ్మాయి. చూడిందు, ఇంతకన్నా ప్రూఫ్ నీకు ఇంకేం కావాలి? ఐ కాంట్ బిలీవ్ దిస్ నీరు. నువ్వెందుకు ఇదంతా చేసావు? అంటే నీకు అశ్విన్ ముందే తెలుసా? ఎస్. తెలీదిందు, నేను ఇదంతా చేసింది అశ్విన్ కోసం కాదు, వంశీ కోసం. వాట్ డు యు మీన్? థియేటర్ లో టాయిలెట్ లో వంశీతో, అది నేనే. చిన్నపిల్లలు స్ప్రే చేశారని నీకు అబద్ధం చెప్పాడే, ఆ పర్ఫ్యూమ్ నాదే. వాట్? అంతేకాదు, వంశీ ఫ్లాట్లో దొరికిన ఫ్రాక్ కూడా నాదే. మీ ఇద్దరి మధ్య ఏం జరిగినా వంశీ నాతో చెప్పేవాడు. ఐ డోంట్ అండర్స్టాండ్. ఇంకా అర్థం కాలేదా? వంశీ ఈజ్ మై బాయ్ ఫ్రెండ్. వాట్? నువ్వు దొరికావని నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు. పెళ్లి చేసుకోమని అడిగితే కిడ్నాప్ చేసి చంపేయాలని చూశాడు. షీస్ నాట్ మై గర్ల్ ఫ్రెండ్. ఇది అబద్ధం చెప్తుంది. ఇదంతా అశ్విన్ గారి ట్రాప్. అశ్విన్ నిన్నెందుకు ట్రాప్ చేస్తాడు? ఎందుకంటే అప్పుడు ఢిల్లీలో నేను వాడిని ట్రాప్ చేశాను కాబట్టి. నువ్వు ట్రాప్ చేయడం ఏంటి అంటే, అప్పుడు యాక్చువల్లీ నేను కేసు పెట్టాను కదా ఆ కోపంతో. నో ఇందు, నేను వాడి మీద మర్డర్ అటెంప్ట్ చేయలేదు. వాడే కొట్టుకుని నా మీద ఫాల్స్ కేసు పెట్టాడు. ఇస్ ఇట్ ట్రూ? నో ఇందు, హిస్ లైయింగ్. నా మీద ప్రామిస్ చేసి చెప్పు. అది కాదు ఇందు. గాడ్ డామ్ ఇట్, టెల్ మీ ది ట్రూత్. So it's true. But I don't know this girl. Enough. Just stay away from me. ninnu chustene asayam istundi sir. Villu ee ammayini kidnap cheyadam nenu chusanu. Kavalante court ku vachi saaksham kuda cheptanu.
ఎరా అమ్మాయిని కిడ్నాప్ చేస్తారా? నో సార్. లోపలికి తీసుకెళ్లి కుమేండి. తీసుకెళ్ళండి. నో సార్. ఇందు ట్రస్ట్ మీ ఇందు. నో వాళ్ళ మాటలు నమ్మద్దు ఇందు. వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. ఇందు అమ్మా మీరు వచ్చి సంతకాలు పెట్టండి. కమ్. Aindu, it's fine. Right. Come on, Ashwin, let's go. Come on, Ashwin. Anta pedda sacrifice. పేరెంట్స్ ఆఫీస్ సొసైటీ ఇవేం గుర్తుకు రాలేదా నీకు? లేదే, ఆ టైంలో నాకేం గుర్తు రాలేదు. స్టేషన్లో దీనంగా చూస్తున్న అశ్విన్ ఒక్కడే నాకు కనిపించాడు. ఇందు దక్కకపోతే వాడేవైపోతాడో అని భయం వేసింది. ఎలాగైనా తను గెలిపించాలనుకున్నాను. వాణ్ణి గెలిపించి నువ్వోడిపోతావా? మనం ప్రేమించిన వాళ్ళు బాధలో ఉంటే మనం ఎలా హ్యాపీగా ఉండగలమే? అది కాదే, రేపో ఎల్లుండో వాళ్ళు పెళ్ళైపోతుంది. వాళ్ళిద్దరు నీ కళ్ళ ముందే వైఫ్ అండ్ హస్బెండ్గా తిరుగుతుంటే నువ్వు చూడగలవా? చూసి తట్టుకోగలవా? హే నీరు. హాయ్. యుఎస్ వెళ్ళిపోతున్నావా? అవును, ఆన్ సైట్ ఆఫర్. మరి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు? టైం దొరకలేదు. వీసా స్టాంపింగ్, టికెట్ బుకింగ్ అన్ని సడన్ గా జరిగిపోయాయి. ఎప్పుడు వెళ్తున్నావు? ఇంకో 4 డేస్ లో. మరీ అంత త్వరగా వెళ్ళాలా? వెళ్ళడం తప్పినప్పుడు ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది కదా. మరీ ఇంత సడన్ గా అందరినీ వదిలేయాలంటే? అదే, మీ ఫ్యామిలీ, ఈ ఆఫీస్, కొలీగ్స్, ముఖ్యంగా నేను. అందరి గురించి కొంచెం బాధగా ఉంది, నిన్ను వదిలేళ్తుంటే చాలా హ్యాపీగా ఉంది. వై? నువ్వు, నీ లవ్వు ఎప్పుడు ఇందు ఇందు అంటూ నీ గోలా? గోలనా? అంతేలే, నువ్వు ఎవరినన్నా ప్రేమిస్తే నీకు తెలిసేది. బట్ నువ్వు వెళ్ళిపోతుంటే మాత్రం నాకు చాలా బాధగా ఉంది తెలుసా? పొన్ని ఉండిపోమంటావా? చెప్పు, క్యాన్సిల్ చేయనా? నో నో నో, నువ్వు అమెరికా వెళ్ళడం నీకు చాలా ఇంపార్టెంట్. ఇట్స్ యువర్ అంబిషన్, దాన్ని నువ్వు అసలు వదులుకోవద్దు. నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. ఈ క్షణం నుంచి నువ్వు వెళ్లే వరకు నేను నీతోనే ఉంటాను, ఓకే? నీతో నీ వేసే ప్రతి అడుగు పదలం, నీతో నీ చేసే చెరివే మధురం, నిజంగా వెళ్ళాలనే లేదురా, ఇలాగే ఉండాలనే ఉందిరా. ఉదయం నువ్వైతే సాయంత్రం నేనేనే, మనమే కలిసుంటే కొత్త రోజేదో పుట్టాలి. ఏంటల్లుడో ఇది? అసలు నీరు జాబ్ చేయడమే నాకు ఇష్టం లేదు. అలాంటిది నువ్వు ఏకంగా అమెరికా పంపించావు. అయ్యో అంకుల్, తను ఎక్కడికి వెళ్ళట్లేదు, మనతో మన హార్ట్లోనే ఉంటుంది. అది కాదు అల్లుడు. అంకుల్ నేను చెప్పేది వినండి, త్వరలో నేను యూఎస్ వెళ్తాను, ఇద్దరు కలిసి వస్తాం. డోంట్ వరీ, ఐల్ టేక్ కేర్ ఆఫ్ హర్. దిస్ ఇస్ ద ఫైనల్ బోర్డింగ్ కాల్ ఫర్ ప్యాసింజర్స్. ఓ, టైం అయ్యింది నీరు, బయలుదేరు. బై నానమ్మా. బై అమ్మా. జాగ్రత్తగా వెళ్ళరమ్మా. థ్యాంక్ యూ. హాయ్ ఇందు. హాయ్ అశ్విన్, గుడ్ న్యూస్. మన విషయం డాడీతో మాట్లాడాను, ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓ రియలీ? వావ్, గ్రేట్. ఏంటి గ్రేట్? నువ్వు 2 రోజుల నుంచి కబడ్డీ ప్రాక్టీస్కి వెళ్ళడం లేదంటగా. అది ఏదో అర్జెంట్ పని ఉంటే బయటకొచ్చాను. చూడు, నీకు జాబ్ ఇచ్చింది స్పోర్ట్స్ కోటాలో, రేపే మ్యాచ్. యా, నువ్వు ఎలాగైనా గెలవాలి. షూర్ ఇందు, ఐల్ డూ ఇట్, డోంట్ వరీ. కబడ్డీ 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 కబ
ఏమైనా కాల్ చేసిందా? ఏమైపోయింది? ఓ ఫోన్ లేదు, మెసేజ్ లేదు, ఫేస్బుక్ ట్విట్టర్ అన్ని క్లోజ్ చేసింది. తన ఇల్లి వారం కూడా కాలేదు. అప్పుడే మనల్ని మర్చిపోయిందా? నీ ఇందు నీకు దొరికిందిగా, ఇంకా నీరు వెనకాల ఎందుకు తిరుగుతున్నావు? వెళ్ళరా వెళ్ళు. నువ్వేం మాట్లాడుతావు నాకు అర్థం కావట్లేదు. అర్థం కాదురా, నీకెప్పటికీ అర్థం కాదు. నీది మట్టి బుర్ర. నీ అవసరం కోసం దాన్ని వాడుకున్నావు, దానిలో లేని ఫీలింగ్స్ క్రియేట్ చేసావు, అనవసరంగా ప్రేమలోకి దించావు. అవునరా, అది నిన్ను మర్చిపోవడానికి అమెరికా వెళ్ళిపోయింది. అయినా కూడా దాన్ని వదలవా, దాన్ని అక్కడైనా ప్రశాంతంగా బతుకుని ప్లీజ్. నీ అవసరం కోసం దాన్ని వాడుకున్నావు, దానిలో లేని ఫీలింగ్స్ క్రియేట్ చేసావు, అనవసరంగా ప్రేమలోకి దించావు. అది నిన్ను మర్చిపోవడానికి అమెరికా వెళ్ళిపోయింది. అయినా కూడా దాన్ని వదలవా. ప్రాణమా నీ విన్నది నిజమా, నీ కన్నీళ్ళే నా చిరునవ్వా. హృదయమా నీ విన్నది నిజమా, నీ గాయాలే నా గంధాలా. తీపే నన్ను చేసి నువ్వు చేదై పోయావే, చలనం నాకిచ్చి నువ్వు శిల. వంశీ ఫ్లాట్ లో దొరికిన ఫ్రాక్ కూడా నాది. బట్ నువ్వు వెళ్ళిపోతుంటే మాత్రం నాకు చాలా బాధగా ఉంది తెలుసా. పొన్ని ఉండిపోమంటావా? చెప్పు, క్యాన్సిల్ చేయనా? తారం తెగి ఎగిరే ఓ గాలి పటమే, తీరం చేజారి చేరెను నీ ఒడికే. ఆధారం నువ్వల్లే నిలిచావులే, ఆకాశం గెలిపించి చూపవులే.
నడిపిస్తూ ఉన్నా కన్ను కనలేదే ఎన్ని చీకట్లు నా పంచనా నిన్ను జైలర్ గారు రమ్మంటున్నారు Meet my daughter. Hello. Hi, uncle. This is Murthy here. Yandi. Yeah. Ashwin Astunadu. Ashwin. Welcome. Welcome, Ashwin. Heartily welcome. Dear friends, attention please. This is Ashwin, a great lover. Oka premikudu talchukunte edaina sadhinchagaladani prove chesadu. Anduke maa amma Induni Ashwin ki ichi pelli cheddamani fix ayyam. లాస్ట్ టైం ఇక్కడే పార్టీలో మీ అందరి ముందు ఇతను నేను గెంటేసి ఇన్సల్ట్ చేశాను అందుకే ఈరోజు మీ అందరి ముందే నన్ను క్షమించమని అడుగుతున్నాను ఐఎమ్ సారీ అశ్విన్ ఈరోజు నేనే సారీ చెప్పాలంక మీకు మా పేరెంట్స్కి ముఖ్యంగా ఎందుకు సారీ చెప్పాలి ఇది వెనక్కి తీసుకుందో నువ్వు ఈ రింగ్ తొడిగిన రోజు ఈ ప్రపంచం అంతా నువ్వే అన్నట్టు ఫీల్ అయ్యాను కానీ ఈరోజు ఆ ప్రపంచంలో నువ్వు లేవిందో నీ లవ్ని గెలిచే ఈ ప్రయాణంలో నిజమైన ప్రేమను డిస్కవర్ చేశాను అదే నీరు తను నా కోసం చాలా చేసింది తన వల్లే జాబ్లో చేరాను తన వల్ల నేను మొత్తం ప్రాజెక్ట్ వర్క్లు కంప్లీట్ చేయగలిగాను చివరికి తన హెల్ప్తో నిన్ను వంశీని బ్రేకప్ చేశాను నిన్ను ఆ రోజు పోలీస్ స్టేషన్ నీరు చెప్పిందంత అబద్ధం నా కోసం తన క్యారెక్టర్ని బ్యాడ్ చేసుకుంది ఈరోజు నీ ముందు నన్ను సక్సెస్ఫుల్గా నిలబెట్టి తను సైలెంట్గా దూరంగా ఎక్కడికో వెళ్ళిపోయింది ఒకప్పుడు ఎక్కడ చూసినా నువ్వే కనిపించేదాన్ని ఇక్కడ అన్నీ నీ ఆలోచనలే కానీ నాకు కూడా తెలియకుండా నీరు ఇక్కడికి ఎప్పటికేసిందో అర్థం కావట్లేదు నువ్వు ఇదివరకు ఒకసారి అన్నావు మనుషులు మారుతారు చేంజెస్ న్యాచురల్ ఇన్ఎవిటబుల్ అని నాకు అప్పుడు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమైంది ఐ హావ్ ఆల్సో చేంజ్డ్ ఇప్పుడు ఎక్కడ చూసినా నీరునే కనిపిస్తుంది నేను నీతో ఉండడం అంటే నిన్ను మోసం చేయడం నన్ను నేను మోసం చేసుకోవడం నీరు అన్యాయం చేయడం అందుకే నాకు నేను నీ ప్రేమలోంచి విత్డ్రా అవుతున్నాను నా కోసం చచ్చిపోయేంత ప్రేమ నీరులో ఉంది నీకోసం చంపేంత ప్రేమ వంశీలో ఉంది అందుకే వంశీని బెయిల్ మీద తీసుకొచ్చాను ప్లీజ్ ఇందు నన్ను ప్రేమలోంచి విముక్తించి నాకు నీరు దగ్గరికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వు What the hell is this? Dad, Miragandi. Great. That's wonderful. Dad, villanta great lovers. Ashwin, Neeru, Vamsi. Nene selfish, practical, emotions leni raayini. Naku life patla balance ledu. Ashwin feel avagaani Vamsi vaipu. Vamsi meeda doubt tho Ashwin vaipu. Nenu success untene prema anukunnanu gaani. ప్రేమించిన వాడిని సక్సెస్ చేయాలనుకోలేదు నువ్వు నాకు సారీ చెప్పడం కాదు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి ఫర్ మేకింగ్ మీ రియలైజ్ మై మిస్టేక్స్ వెళ్ళరా పర్మిషన్ ఇచ్చేసా Welcome to Air India, sir. Yeah, 23A. There it is. That one? Mm. Thanks. Oh. Ma, hi, ma. Haan, ippade plane ekkise na. Haan. Ma, don't worry. America lo dikkane neeru propose chestanu. Naa lavan accept chestadi. Okay, okay. Take off avutne. Malli phone chestanu. Bye. Hi, sir. Hi. Ain't love, ha? Avun, sir. Very interesting. నాకు ఒక కథ కావాలయ్యా చెప్తావా అయ్యో సార్ ఎందుకు చెప్పండి సార్ సార్ ఫస్ట్ టెంపుల్లో
వినిపించకురా ఉప్రాయంలా వరించకురా పుప్పులా నన్నే మార్చకురా ఇతే నెలను హరించకురా నదిలో రాయేస్తే నది నిండా చలనాలా వర్షం వెలిసాక చిగురాకుల్లో చిరుచల్లులా ఉడికించే ఈ స్పర్శే నేరం అయినా చేస్తున్నా నా ప్రేమై తీరం నిజంగా మన్నించవే వెన్నెలా ప్రాణాలే తీసైకే ఆ కన్నులా ఎవరీతగాడే కలిసేడే వంకలరా ఏదో చేసేరా ఇంకా చనువెప్పుడెచ్చవేరా